Our loving Heavenly Father, పరలోక మందలి ప్రేమగలిగినటువంటి మా తండ్రి, గాడ్ ఆఫ్ గ్రేస్ మర్సీ అండ్ పీస్, కృపా కనికరము సమాధానము కలిగిన దేవా, అవర్ మైటీ అండ్ గ్రేట్ గాడ్, మా బలమైనటువంటి గొప్ప దేవా, ఫాదర్ ఆఫ్ ఆల్ మర్సీస్, సమస్త కనికరముల మయమైన తండ్రి, ద గివర్ ఆఫ్ ఆల్ గుడ్ గిఫ్ట్స్, అన్ని మంచి ఈవులను ఇచ్చుంటుడి వాడా, అవర్ మైటీ అండ్ గ్రేట్ గాడ్, మా బలమైనటువంటి గొప్ప దేవా, అవర్ నెవర్ ఫెయిలింగ్ అండ్ నెవర్ చేంజింగ్ గాడ్, మార్పు చెందినటువంటి మాట తప్పనటువంటి మా దేవా, గాడ్ ఆఫ్ ఇటర్నిటీ నిత్యుడైనటువంటి దేవా, గాడ్ ఆఫ్ పర్ఫెక్షన్ పరిపూర్ణుడైన దేవా, గాడ్ ఆఫ్ హోలీనెస్ పరిశుద్ధత కలిగినటువంటి దేవా, ద కవెనెంట్ కీపింగ్ గాడ్ నిబంధనను నెరవేర్చునటువంటి దేవా, ఇన్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అవర్ హైలీ ఎగ్జాల్టెడ్ సేవియర్ కమ్ అట్ థై ఫీట్, ప్రభువైన యేసు క్రీస్తు అత్యున్నతముగా హెచ్చించబడినటువంటి మా రక్షకుని నామమున నీ పాదముల యొద్దకు వస్తున్నాము. థాంక్ యు ఫర్ ది హ్యాపీ డే when our night was turned into day, maayaka ratri hagalaga maartabadinaatvanti aa santoshakaramaina maha dinam korakai vandanam chelistunnam. Thank thee for thy mighty hand by which we have been pulled out of the miry clay, nee balamainaatvanti baahu cheta jigadagala oobilo nundi neevu mammunu paiki levanettina dinam korakai vandanamulu. Thank thee for the joy unspeakable full of glory given to many of us after forgiving our sins, maa paapamunu kshaminchina tadupari చెప్పన శక్యమును మహిమాయుక్తమైనటువంటి మహా సంతోషమును మాకు ఇచ్చినందులకాయ వందనం చెల్లిస్తున్నాము. We learned to put our trust in thee. Maayaka viswasamuni yanduchudaku memu nethukoni modulukoni maalo neevu neravechinatuvanti nee vaaktaramulanni chukurakai vandanam chellisthunnam. We magnify thee for thy goodness, love and favor which we have been receiving day by day through our oneness and union in the Lord Jesus Christ in his death, burial and resurrection. మా ప్రభుని యేసు క్రీస్తు కూడా ఆయన మరణ భూస్థాపన పునరుత్థానముల యందు మేము అన్యోన్యపరచబడటం వలన మేము నీ దయా నీ కృప మేలు పొందగినటువంటి వాడు అన్నిటి కొరకాయి వందనం చెల్లిస్తున్నాం. We thank thee for that peace like a river now which we have in our hearts because our sins are forgiven and washed away. మా పాపములు క్షమించబడి కడిగినందును బట్టి కడగబడినందును బట్టి ఆ సమాధానం ఇప్పుడు నదివలి మాలో ప్రవహింపబడుచున్నందుకై వందనములు. We thank thee for that day when we heard these loving words, my son, my daughter, thy sin be forgiven thee. ఆ యొక్క ప్రేమ కలిగినటువంటి ఆ మాటలు, నా కుమారుడా నా కుమార్తె నీ పాపములు క్షమించబడి అని మేము వినగలిగినటువంటి ఆ దినముల కొరకై వందనములు. We pray for many among us who have not heard these words yet. మాలో ఇంకా అనేకులు ఎవరైతే ఇచ్చి మాటలు వినలేదో వారందరి కొరకై ప్రార్థిస్తున్నాం. ఈ ప్రేమపూర్వకమైనటువంటి మాటలు పరలోక సింహాసనం నుండి వారికి వినబడచేయాలని వినయముతో ప్రార్థిస్తున్నాం. విశ్వాసం బట్టి పరీక్షలు పరిశోధనలు ఇబ్బందులు అన్నిటిలో మేము జయం పొందటకాయి నీ యొక్క పునరుత్థాన శక్తి మా కొరకు ఉంచబడి మేము పొందగలుగుతున్నందులకాయి వందనం చెల్లిస్తున్నాం. We thank thee for thy pure everlasting love which we taste daily to those who are redeemed by thee and washed by thee and saved by thy grace. నీ పవిత్రమైనటువంటి నిర్మలమైనటువంటి ప్రేమ కడగబడి పవిత్రపరచబడి నీ కృపచేత రక్షించబడిన వారి మూలమున మేము అనుభవించగలుగుతున్నందుకై వందనం చెల్లిస్తున్నాం. Ami thank thee, loving Father, all among us, through love and prayer, we have been strengthened all these years. ప్రేమగల మా తండ్రి, ప్రేమ ప్రార్థనల మూలముగా మా ప్రియులను బట్టి సంవత్సరాలందరినూ మేము బలపరచబడినందుకై వందనం చెల్లిస్తున్నాం. Ami thank thee for thy heavenly plan by which many part of the world are burden of thee to pray for us account to our need every day. నీ పరలోక ఏర్పాటును బట్టి మా యొక్క ఆజ్ఞలను అనుసరించి దినదినమున మా కొరకు అనేకులు సర్వలోకములో లోకం యొక్క అన్ని భాగములయందు ప్రార్థించటకు భారము కలిగించబడిన వారందరి కొరకాయి వందనం చెల్లిస్తున్నాం. And thus we thank thee for enabling us to gather together this evening as fellow believers, as co-workers, unite our hearts to adore thee and magnify thee for all thy abundant grace and sure mercies which we have received in the past many years. ఈ సాయంకాలం మేము సహవిశ్వాసులముగా మరి సహ సేవకులముగా గత సంవత్సరముల కొలది మేము పొందగినటువంటి విశ్వాసత నీ కృప కనికరము మేము అన్నిటి కొరకాయి ఘనపరిచి హెచ్చించి కొని ఆడినట్లుగా మమ్మల్ని ఇక్కడ సమావేశపరిచినందుకాయ నేను ఘనపరుస్తున్నాం. Father, for the means thou art using to seek and to find
a condemned ruined sinner. Premagala Matandri, Nasinchina 20, Siksha Vidurana 20, Opapini, Vediki, Rakshinchina Kalagaina 20, Niyaka Vidhanamunu Batti, Ninnu Ganapadchunamu. Tengri also, without calling, one here, one there, for thy service, become thy mouthpiece and thy witness. Ni sevani mitamai, ikkada akkadi, okokarini pilutsu, neeku sakshulugaanu, neeku noruganu, cheyabadutunnulakai, ninnu ganapadchunamu. Now we pray by our gathering here this evening hour, thy heart of love bubbling over, be poured into many hearts. Ee sayankalamuna, ee vidhamuga memu samaveshamai unnata valana, నీ యొక్క హృదయంలో నుండి పొంగబడుచున్నటువంటి ప్రేమ మరో అనేకలలో పోయబడును గాక. పాపములు క్షమించబడినవని నీ ప్రేమ స్వరము ఇంకా వినకుండా ఉండేవారు ఇప్పుడు వినబడినట్లుగా చేయము. ఎవరు తమ సంతోషము పోగొట్టుకునేదో మళ్ళీ సంపాదించుకునేందుకు సేవకులక ఇంకా ఎవరు వినలేదో వారు విందురు గాక. చార్థమైన కార్యం అనేక జీవితంలో అనేక హృదయంలో ఈ సాయంకాలం నెరవేర్చుకోండి. And their presence and their prayer. అనేకని ప్రియమైన సేవకులు మా దేశం యొక్క అనేక భాగం నుండి ఇక తీసుకుని వచ్చి వారి ప్రేమ వారి ప్రార్థన సహాసనలను మమ్మల్ని ధైర్యపరచకాయ తమ కూర్చున్న వారందరినీ బట్టి వందనం చెల్లిస్తున్నాం. Many for the loving greetings sent to us from many parts of the world for this day, assuring us of their prayer on our behalf. లోకము యొక్క అనేక భాగం నుండి మా కొరకాయ ప్రార్థించిన కొరకైనటువంటి వారి ప్రేమపూర్వకమైనటువంటి వాగ్దానాల చేత మాకు నిశ్చయపరచకై పంపిన వారందరినీ బట్టి నిన్ను ఘనపరచున్నాము. ఆ విధంగా మా సమయమంతయు సంపూర్ణమైన క్షేమాభివృద్ధి కరముగా చేయండి. ఈ పండాలు యావత్తు నీ మహిమతో నింపు. వచ్చిన వారందరూ రానయున్న వారందరిని ఆహ్వానించుము. విశ్వాసమూలముగా అంధకార శక్తులను బంధిస్తున్నాము. విశ్వాసమూలముగానే ప్రశస్త రక్తం కిందికి వస్తున్నాము. Of the Lord Jesus Christ, our highly exalted Savior. Amen. Yesu Christu, Achyunnatamaga Hechintamaina Maa Rakshakuni Naamamuna Prarthinchi Veduchu Naamu. Responsibly, Psalm 145. Kirtanalu 145 nu manam uttara pratyuttara reetiga chadukundam. You haven't got a Bible, you look at your neighbor's Bible and read your portion. నీకు బైబిల్ లేకుండా ఉంటే ప్రక్కలో ఉండే వారితో కూడా నువ్వు చూచి నీ భాగం చదవండి. Psalm 145. కీర్తనలు 145. Now you're going to sing a part of the same song. ఇదే కీర్తన యొక్క ఒక భాగమును పాటగా మనం ఇప్పుడు పాడదాం. While we stand to sing it, now will you kindly come forward? మనం లేచి నిలబడి పాడుచుండగా దయచేసి మీరు ఇంకా కొంచెం ముందుకు రండి. And occupy all the vacant space. ఖాళీగా ఉండే స్థలములన్నింటినీ ఆక్రమించుకోరండి. Thank you.
Father, in the name of Lord Jesus Christ, once again, we seek thy face together as fellow believers and as co-workers. Paralokamandali Prayamagala Matandri, Pravani Yesu Christu Rakshakuni Namamana, Mariyaka Pariyayamu, Saha Vishwasalamaga, Saha Satapanivaramaga, Nivaipa Kanipetutu, Memu Teritu Tsunamu. We thank thee once again for thy eternal purpose, for which we are constrained to have this Thanksgiving gathering. Niyakanicha Uddesha Malakuganu, Yaka Kratagata, We pray now that I may bring all of us in thy full possession. And make our time fully edifying, glorifying. The Lord is Christ, our loving Savior. Be highly exalted and magnified in our midst, in our hearts. His grace, His love and compassion be experienced by many among us in a manner as never before. Those who have heard it may follow Him all the way. Thus we pray, O God, make our time fully glorifying. Help us all to feel thy presence, hear thy voice. Draw away every eye from man. And let them be fixed upon thee. As we pray with thanksgiving in thee name, as the Lord Jesus Christ our Savior. Vandanamulu chellistu Prabhuni Yesu Christu Rakshakuni Namamana Prarthinchi Veduchu Namu. After the gathering, we shall be having God willing a love feast, to which all of you are invited. You are welcome to stay behind after the meal is over. Ee oka samaveshamu mugisina tarvata, kootamunaku tarvata, meerandaru kuda prema vindanaku aahvanintabadutunnaru gaana. Don't be hurry to go away. Stay behind and take your share. Velli polaniki meeru tarapada kodadu daichesi meeru ikkada undi mee bhagamunu meeru sampurnamaga pondandi. God willing, on Wednesday afternoon 5 o'clock we have here two marriages. Devuni chittamaithe budhavaram sayankalamu 5 gantalaku ikkada rendu vivahamulu jarapabadanai unnadi. Also invited to come for those. Aa vivahamulu kuda meerandaru aahvanichabadutunnaru. Psalm 116, Kirtanalu Nota Padaharu, and verse 12, Pannendu, 116 Psalm and 12th verse, Kirtanalu Nota Padaharu, Pannendava Vachanam. What shall I render unto the Lord all His benefits toward me? Yehova naku chesina upakaramul annitiki, nena anakemi chellinchudunu. Verse 14, 14. I'll pay my vows unto the Lord now in the presence of all His people. Yehovaku na mrukku vallu chellinchadanu ayana prajalandari edutane chellinchadanu. Verse 16, 16th vachanam. O Lord, truly I am thy servant and thou son my handmaid, thou hast loosed my bonds. Yehova nenu nijamuga nee sevakudanu nee sevakurali kumarunai unnanu neevu na kattlu vippi unnavu. Verse 17, 17th vachanam. I'll offer to thee that sacrifice of thanksgiving, I will call upon the name of the Lord. Nenu neeku krutagnatarpana arpinchadanu Yehova namamuna prarthana chesadanu. Verse 18, 18th vachanam. I'll pay my vows unto the Lord now in the presence of all His people. Ayana prajalandari edutanu nenu Yehovaku na mrukku vallu chellinchadanu. Verse 19, 19th. In the courts of the Lord's house, in the midst of thee, O Jerusalem, prayer is the Lord. Yehova mandirapu avaranamulonu Yerusalema nee madhyanu Yehovanu stutinchudi. Verse 12, 12th vachanam. What shall I render unto the Lord all the benefits toward me? Yehova naku chesina upakaramulannitiki nenu ayanakemi chellinchudunu. Exactly one feels this evening. Mari okadu ee sayankalamuna vastavamuga
అదే తలస్తున హిస్ బెనిఫిట్స్ ఆర్ సో మెనీ ఆయన యొక్క ఉపకారములు విస్తారముగా ఉన్నవి హిస్ లవ్ ఇస్ సో గ్రేట్ ఆయన ప్రేమ ఎంతో గొప్పది హిస్ గ్రేస్ ఇస్ సో అబండెంట్ ఆయన కృప ఎంతో సమృద్ధి అయినది హిస్ మర్సీ ఇస్ ష్యూర్ అండ్ స్టెడ్‌ఫాస్ట్ ఆయన కనికరములు నిశ్చయములును స్థిరములై ఉన్నవి వి కెన్ నెవర్ ఫైండ్ ఎనఫ్ టైమ్ టు థాంక్ హిమ్ సఫిషియెంట్లీ అడిక్వేట్లీ ఫర్ వాట్ హి కెన్ గివ్ టు us as we go to him ayana edaku manam vellaga ayana manaku ichu vaat anniti koraku saalinantaga manamu ayanaki emi chellinchanu mana yeddanu ledu and because our hearts are full of praise and worship and thanksgiving we have been constrained to arrange this gathering maa hrudayamulu krutagnatato stutulato aaradhanato nindi undinandunu vatti ee krutagnata koodikanu ilaagu erpaadu chesinam the all of us join together and thank him for his grace and love and mercy which he has been showering upon us in abundance in the past year manamandaram cheri ee vidhamaga gata samvatsamulo kodi aaya mana pai kumarinchinatvanti krupa kanikaramulu batti aayanaku stuti stotramulu aaradhana chellinchada Swami says in the same psalm verse 14 ire kirtanalo 14va vachanamulo grandhakarta antunadu I'll pay my vows on the Lord now in the presence of all his people యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించదను ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించదను దెన్ వర్స్ 17 17వ వచనం అలాపట్టు ది ద సక్రిఫైస్ ఆఫ్ థాంక్స్గివింగ్ అండ్ కాల్ అపాన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ నేను నీకు కృతజ్ఞత అర్పణ అర్పించదను యెహోవా నామమున ప్రార్థన చేసేదను అగైన్ హి రిపీట్ దట్ ఇన్ వర్స్ 18 అదే మాటలు 18వ వచనంలో కూడా మళ్ళీ పలుకుతున్నారు ఐల్ పే మై వౌస్ ఇన్ ద లార్డ్ నౌ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆల్ పీపుల్ ఇన్ ద కోర్ట్స్ ఆఫ్ ద లార్డ్ హౌస్ in the midst of thee o Jerusalem praise the lord ayana prajalandaru edutunu yehova mandirapu aavaranamulonu jerusalem aa nee madhyanu nenu yehova ku naa mrokkuballu chellinchadanu yehova nu stutinchudi I'm sure all who are here who have had personal experience of living lord jesus christ had the very same desire as expressed in the verses in sermon 16 mari nischayamuga ikkada cherina varandarunu ప్రభువైన యేసు క్రీస్తుతో కూడా స్వయమైనటువంటి వ్యక్తిగత అనుభవమును కలిగిన వారందరూ కూడా 16, 17, 18 వచనంలో పలికినటువంటి ఆ అనుభవమే ఆ మాటలే పలకగలదు And I'm sure there are many here with the same testimony and same longing and same desire to worship him to thank him for his benefits which he has been showering upon them from the day they heard his voice నేను నమ్ముతున్నదేమనగా మరి అదే అనుభవం అదే సాక్ష్యం కలిగిన వారు తమ యొక్క విశ్వాసమును ఆయన యందు ఉంచినటువంటి దినము మొదలుకొని ఆయన చేసిన ఉపకారములకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లించకూడదు ఇట్ వాస్ అబౌట్ 40 ఇయర్స్ అగో వెన్ గాడ్ ఫస్ట్ మెట్ మీ అండ్ హెల్ప్ మీ టు అండర్స్టాండ్ హిస్ గ్రేట్ లవ్ టువర్డ్ ఈవెన్ మీ 40 సంవత్సరముల క్రితము దేవుడు నన్ను మొదటిసారిగా సంధించి నన్ను కూడా ఆ విధముగానే ఆయన దర్శించారు టు బి మోర్ కరెక్ట్ ఇట్ వాస్ 11th ఆఫ్ ఆగస్ట్ 1928 సరిగా చెప్తే ఆగస్ట్ నెల 11వ తేదీని 1928వ సంవత్సరం బట్ బికాజ్ ఆఫ్ ది స్పెషల్ మీటింగ్ అదర్ ప్లేసెస్ వి కుడ్ నాట్ గెదర్ లైక్ దిస్ ఎర్లియర్ వేరే స్థలములో ఆయా కూటములు ఉన్నందుని బట్టి మరి దీనికి ముందుగా ఈ విధముగా సమావేశము కాలేకపోయినాం ఇట్ మోర్ దన్ మంత్ అగో వెన్ లార్డ్ ఫస్ట్ బిగాన్ టు స్పీక్ టు మీ టు హావ్ సచ్ ఎ గ్యాదరింగ్ when we could thank him for all the benefits oka nelaku munduga nundi prabhu natho maatladuchu vachi andaramu cheri aayana chestunnatundi melu upakaramulakku ee vidhamaga krutagnata chellinchalani aasha kaligindi this was the earliest time we could have such a gathering alati oka koorika ilaagu erpaadu cheyitugu idi oka anukoolamaina tharamuga kaligindi we thank god all of you are here from here and also from other parts of the country mari ee stalam nundi ikkada cherina varandarunu desham yokka aaya bhagamulayandu ikkada cherina varandarni batti nenu ento vandanastunnayi unnanu very very hard to express ourselves at a time like this ilaati yokka samayamulo mari elagu emi cheppudum anedi chaala kashtadaram but in broken word we only want to just say unto lord how good he is unto all of us aithe virigi naligina maatlato prabhu nivanta upakaramagainatvanti దయగలవాడవని కొన్ని మాటలతో పలకవచ్చు ఈ సాయంకాలం అందు మీ అక్కల కొలది మీరందరూ ఆయన యొక్క స్వరమును వినవలనని కోరుతున్నాం ఏమైతే చెప్పబడుచున్నదో
గురితోనే పలకబడుతున్నది. గాడ్ ఆఫ్ గ్రేస్, గాడ్ ఆఫ్ లవ్ మే బికమ్ రియల్ టు యూ. కృపగలిగిన దేవుడు, ప్రేమ గలిగిన దేవుడు మీ అందరికీ వాస్తవమైన వాడుగా చేయబడుగా. ఎవర్ ద టైమ్ వెన్ ఐ హావ్ బీన్ సేయింగ్ ఇన్ మై ఫాలింగ్ దేర్ ఇస్ నో గాడ్, నా యొక్క పతనము పడిపోయిన స్థితిలో దేవుడే లేడని చెప్పుతున్నటువంటి నా దినములో నేను ఉండినాను. ఈవెన్ దో ఇన్ ఎర్లియర్ డేస్ ఐ హడ్ ఏ గ్రేట్ హంగర్ అండ్ థర్స్ట్ ఫర్ లివింగ్ గాడ్. ఆరంభ దినములలో జీవముల దేవుని కొరకైన గొప్ప ఆకలి దాహము కలిగిన వాడిని ఉండినాను. మెనీ అవర్స్ అండ్ మెనీ డేస్ హియర్ అండ్ దేర్ ఇన్ సర్చ్ ఫర్ గాడ్. అనేక దినములు చాలా సమయము దేవుని వెతుకుతూ ఇక్కడ అక్కడ నేను ఎంతో గడుపుతూ వచ్చాను. బట్ డ్యూరింగ్ మై కాలేజ్ డేస్ ఇన్ లండన్ గ్రాడ్యువల్లీ ఐ లాస్ట్ ఫేత్ ఇన్ గాడ్. అయితే లండన్ లో నేను కాలేజ్ చదువుతున్నటువంటి దినముల యందు దేవుని అందర విశ్వాసము నేను కేవలము పోగొట్టుకున్నాను. దట్ హ్యాపెన్ టు మెనీ యంగ్ పీపుల్ హు గో అవే ఫ్రమ్ హోమ్ ఫారిన్ కంట్రీస్. మరి తమ యొక్క గృహమును విడిచి పరదేశములకు వెళ్తున్నటువంటి అనేక యవనస్తులకు సహజముగా అలాగూ జరుగును. ఇన్ దియర్ ఫాలీ ఆఫ్ దియర్ యూత్ దే సే మెనీ థింగ్ వి డోంట్ నో వాట్ వాట్ దే సేయింగ్. వారి యొక్క యవన దశలో పడిపోయిన స్థితిలో అనేక సంగతులు వారు ఏమి చెప్పుదురో తెలియకనే చెప్పుతుందరు. గాడ్ ఇస్ సో గ్రేషియస్, దేవుడు ఎంతో కృపాసహితుడు. హి ఇస్ సో మర్సిఫుల్, ఆయన ఎంతో కనికరము గలవాడు. హౌ లవింగ్లీ హి గోస్ ఆన్ సీకింగ్ us till we come to him. ento prema purvakamuga manam aanyadagu vache paryantamu ayana veduguthu velunu. Now I can see how God was after me unknown to me for many years. aneka samatramulu naaku teliyakunane devudu nannu elagu ventaaduthu vachanu ani nenu ippudu choodagalanu. But he uses many many simple means to become real to us. aithe ayana manaku vastavamuga cheyabadatakai ayana aneka vidhayakamulanu vidhanulanu manakorakai upayoginchu. Remember very clearly in the month of February 1928 February maasamulo naaku spashtamuga gnyapakam unadi. I went to my college in London called the City and Guilds Engineering College. London lo Guilds anetvanti City and Guilds amari City and Guilds Engineering College. Engineering college vellanu. It was in locality called South Kensington. Mari South Kensington anetvanti pranthamlo undindi. Now going by my ordinary habit, every morning I will first of all look at the notice board and see any special notice for the day. Na sahajamainatvanti alavadu prakaramuga notice board chuchi akkada em unda ani nenu pratinam chuchevanni. Because many of the college activities were announced every morning on the college notice board. కాలేజీలో జరిగినటువంటి పని పాటలు దినదినమునకు అక్కడ నోటీస్ బై బోర్డు పైన వ్రాయబడుచున్నది. సో ఆన్ ది లెఫ్ట్ సైడ్ ఆఫ్ దట్ ఎంట్రన్స్ వి హాడ్ ఎ వెరీ లార్జ్ నోటీస్ బోర్డ్. ఆ ప్రవేశమునకు ఎడమ వైపున ఒక పెద్ద నోటీస్ బోర్డ్ ఒకటి ఉన్నది. డిస్ప్లేయింగ్ డిఫరెంట్ నోటీసెస్ ఫర్ ద మీటింగ్స్ అండ్ యాక్టివిటీస్ ఇన్ ద కాలేజ్. మీటింగ్లు, ఆయా పని పాటలు, కాలేజీలో జరగనున్నటువంటి అన్ని అక్కడ వివరించబడుచున్నది. అస్ ఐ ఎంటర్డ్ దట్ మార్నింగ్ ఇన్ మంత్ ఆఫ్ ఫిబ్రవరి 1928 ఇన్ ద కాలేజ్ ఆ దినమున మరి ఫిబ్రవరిలో 1928 నేను కాలేజీలో ప్రవేశిస్తుండగా వన్ వెరీ లార్జ్ నోటీస్ పేస్టెడ్ అపాన్ ద నోటీస్ బోర్డ్ డ్రూ మై అటెన్షన్. ఆ నోటీస్ బోర్డు పై ఉన్నటువంటి ఒక పెద్ద ప్రకటన నన్ను నా గమనమును ఆకర్షించింది. వెరీ బిగ్ క్వశ్చన్ మార్క్, అక్కడ ఒక పెద్ద ప్రశ్నార్థకమైన గుర్తుతో ఉన్నది. అది బాటమ్ ఆఫ్ దీస్ వర్డ్స్, మరి దాని క్రింద ఈ మాటలు రాయబడినవి. వై నాట్ స్పెండ్ యువర్ సమ్మర్ వెకేషన్ ఇన్ కెనడా దిస్ ఇయర్. మీ వేసవి సెలవు సమయమును ఎందుకు ఈ సంవత్సరము కెనడా దేశంలో గడపకూడదు. అండ్ వెరీ పీరియడ్ ఐ వాస్ థింకింగ్ ఇన్ మై మైండ్ వేర్ టు గో during my summer vacation. ade samayamulo nenu naa yokka vesavi selavu dinamulayandi ekkadiki vellalaina ani talanchuninam. Most of my college friends were planning at that time to go to Europe. Naato unnatvanti chaala mandi college snehithulu Europe ku vellalalani koruchuninam. Some are thinking of going to France or Italy or Germany or Switzerland, other part of Europe for the holiday. Mari kondaru France, Switzerland, Italy, Europe yokka itara bhagamulaku selavu dinamulayandu gadapavalani vellagoruchunnam. We had about 3 months holiday. Maaku dadapu 3 nelalu selavu dinamulu. I was thinking and making inquiry for different people where I should go during those 3 months. Mari aya manushula yodda vaari vaari yodda nundi ee selavu dinamulu ekkadiki vellite baagunna ani vicharistu uninam. And that question mark drew my attention. Ayaka ఆ క్వశ్చన్ మార్క్, ఆ ప్రశ్న నన్ను ప్రశ్నిస్తూ అడుగుతుంది. దిస్ వాజ్ వై నాట్ స్పెండ్ యువర్ సమ్మర్ వెకేషన్ కెనడా సడన్లీ
కెనడా దేశంలో ఎందుకు నీవు గడపకూడదా అనేది నా గమనమును త్వరగా ఆకర్షించింది. See how God uses these simple things unknown to us to do great things. మీరు చూడండి, మనకు తెలియని విధముగానే ఈనాటి సామాన్యమైన విషయములను గొప్ప వాటిని చేయుటకై దేవుడు ఉపయోగించాడు. Many people want to see God in great things. మరి అనేకులు దేవుడిని గొప్ప వాటిలో చూడాలని కోరుతున్నారు. Right from that experience, you will see God much more small thing than great thing. అయితే నేను అనుభవములో కనుగొన్నది ఏమనగా, గొప్ప విషయంలో కంటే చిన్న వాటిలోనే దేవుడిని ఎక్కువగా చూడవచ్చును. Many of us may have admired the flower like a rose. మనలో అనేకులము రోజా పుష్పం వంటి దానిని మనం ఎక్కువ ప్రశంసి చేయవచ్చు. But never uttered a word of appreciation for ordinary piece of grass. అయితే సామాన్యమైనటువంటి అల్ప గడ్డిని చూచి మనం అంత ప్రశంస చేయము. But to my mind, even a tiny blade of grass is far more beautiful anything man can make. అయితే నా మనసునకు ఒక మనుషులు చేయగలిగి చెప్పగలిగిన దానికంటే ఒక చిన్న గడ్డి పరకను చూస్తే నాకెంతో ప్రశంస కలుగుతుంది. You see small thing, you see great thing. చూడండి, చిన్న వాటిలో గొప్ప వాటిని చూడవచ్చు. You find later on back experience how God is speaking to you through very very simple ways unknown to you. ఆ తర్వాత నీవు తెలుసుకుని పోయేది ఏమనగా, నీవు ఎరగని రీతిగా అల్పమైనటువంటి చిన్న వాటిలో గొప్ప వాటిని గొప్ప సంగతులను తెలియచేయాలి. ఆ సమయం అందైతే నా సుఖ సౌఖ్యములను నా సంతోషమును గురించి మాత్రమే తలస్తుండినాను. దేవుడు అయితే నా శాశ్వతమైనటువంటి యోగక్షేమమును గురించి తలంచుకున్నాను. In about me, na vishayam kuda devudu anta chintinchunnadu. We don't know it. Manam adi eragamu. However mighty God is equally concerned about our spiritual everlasting welfare. Etlu mana balajyamainatvanti devudu mana yokka bhavishyattu yokka aatmiya yogakshemam gurinchi yochistu untadu. We don't think that my case was somewhat exceptional case. Sare na sandarbham vishayamu adi oka pratyekamainadani talanchakoodadu. You find later on God has the very same love for you as for anybody else. Taravata nu kanugonide emanaga mari devudu okani andu kaligi unnatundi prema mari prathi okani nimittamu kuda kaligi unnadanide teliyabadunu. After you obeyed him and followed him, then you know by experience. Nivayanaku vidheyudai lobadi na taravata anabhavamulo adi nee verugudu. So that question mark was coming again and again. Aa prashnardhakamu tirigi tirigi naa manasuloniki vastunadi. Why not spend your summer vacation in Canada? నీ వేసవి దినముల యొక్క సమయము కెనడా దేశములో ఎందుకు ఉపయోగించుకో? I wrote a letter of inquiry to the secretary of that notice. మరి ఆ నోటీస్ ఇచ్చినటువంటి వారి యొక్క సెక్రటరీకి నేను ఒక ఉత్తరం రాసినాను. Because they had not given any details in the notice. Endukante aa notice lo vivaramulu emi ivvaledu. Mere bhai came back to me after week or so. Oka varamu alaga ayin tarvata jawab akkadi nunchi vachindi. There is a party of about 25 or more university students will be going to Canada for a harvesting. University vidyarthulu ee kotakala samayamulo 25 leka ekkuva Canada desamu oka party ga velutunaru. You know how there is very big harvest in Canada. In a very short time. కొద్ది సమయంలోనే అక్కడ ఒక గొప్ప కోత కాలము జరగనున్నది. And they had to gather it before the snowfall. ఈ మంచు పడగమునిపే కోత అంతా కూర్చోవలసింది. That's why those days they had to get many laborers from different part of Europe. అందున బట్టి ఆ దినములయందు ఆ పని నిమిత్తమై ఐరోపా దేశం యొక్క పలు ప్రాంతాల నుండి అనేక మనుషులను సమకూర్చేవారు. But now they have got modern machinery for harvesting. They don't require ఇప్పుడైతే అటు కోతను కూర్చుకు అంత పనివాళ్ళు అవసరం లేదు గాని అయితే నవనాగరికత కాలం యొక్క యంత్రములను ఉపయోగిస్తున్నారు. వెరీ హై వేజెస్ టు లేబరర్స్ విల్ గో దేర్ ఫర్ ద షార్ట్ పీరియడ్. ఎవరైతే ఆ కొద్ది కాలమునకు పని నిమిత్తమై వెళ్ళదరో వారికి మరి జీతము లేక కూలి బహుగా ఇచ్చేవారు. So I made a further inquiry. గనగ నేను ఇంకా దాని విచారణ ఎక్కువ చేశాను. And they told me, అప్పుడు వారు అన్నారు, they had planned to work on the farm earning money for 6 weeks. And then travel to different cities for 6 weeks. Aaru varamulu paramu paini akkada pani chestu migata konni aaru varamulu malli patanamulo ikkada akkada tirugutu vaati vaatini choodutaku samayam gadupu. So that scheme appealed to me. Ganaka aalati aa padathi naaku baaga nachindi. I could earn money at the same time spend some time in traveling and sightseeing. Ganaka appudu nenu kuda naalo thanchindi anaga
మరి నేను అక్కడ తర్వాత కొన్ని నిలములు కూడా అదంతా తిరుగుతూ ఆ స్థలం అంతా చూడవచ్చు. సేమ్ టైం అర్న్ సమ్ మనీ. మరి అదే సమయంలో కొంత డబ్బు కూడా సంపాదించవచ్చును. దట్ వై ఐ గేవ్ మై నేమ్ టు గో విత్ ద పార్టీ. అందుకను ఆ పార్టీతో కూడా వెళ్ళుటకు నా పేరు కూడా. సో ఐ రోట్ మై ఫాదర్ ఆల్సో. అప్పుడు నా తండ్రికి కూడా నేను రాసిన. ఐ డోంట్ రిక్వైర్ ఎనీ ఎక్స్ట్రా మనీ ఫర్ దట్ పీరియడ్. మరి ఆ సమయమునకు నాకు ఎక్కువ డబ్బు ఇంకా అవసరం లేదు. ఐ బి ఏబుల్ టు ఎర్న్ ఎనఫ్ మనీ ఫర్ మై నీడ్. ఆ దినములందు నాకున్నటువంటి అక్కర కొరకు నేనే సారినంత డబ్బు సంపాదించుకోగలను. మై ఫాదర్ అగ్రీడ్ ఫర్ మై గోయింగ్ టు కెనడా దట్ టైం. ఆ సమయంలో నేను కెనడా దేశమునకు వెళ్ళేదానికి కూడా నా తండ్రి సమ్మతించినాడు. బట్ బిఫోర్ వి లెఫ్ట్ ఇంగ్లండ్, అయితే మేము ఇంగ్లాండ్ దేశమును వదిలిపెట్టి పోకముందు ఐ గాట్ లెటర్ ఫ్రమ్ ద సెక్రటరీ ఆఫ్ ద పార్టీ. మరి ఆ పార్టీ యొక్క సెక్రటరీ నుండి ఉత్తరం వచ్చింది, వి వాంట్ అడ్వైజ్ యు టు గో టు కెనడా at this time. Emante ee samayamlo neevu Canada desam poyadaniki mem salaha ivvamu. Because Canadians may not give you the same good treatment which you had been having in England. Emakante England desamlo elaati maryada niki ivabadindo alaati maryadale Canada deshasthulu oka vela niki ivakapovachunu. In those days in the west coast of Canada they were not receiving Indian, Chinese, Japanese, Asiatics. ఆ దినముల యందు ఆ కెనడా దేశం యొక్క పశ్చిమ దశలో భాగములో మరి ఇండియా, చైనా ఇలాంటి ప్రాంతముల యందు వచ్చేవారని, ఏషియాటిక్స్ నుంచి ప్రాంతం నుంచి పోయేవారిని అంత బాగుగా ఆహ్వానించేవారు కారు. అయితే ఈ దినముల యొక్క సంగతులు మారిపోయినాయి. సో ఐ అగైన్ రోడ్ బ్యాక్. నేను మళ్ళీ ఉత్తరము రాసినాను. ఐ నో హౌ టు ట్రావెల్, ఐ విల్ గో ఆన్ మై ఓన్. నా ప్రయాణం చేసేది నాకు బాగుగా తెలుసును, నా స్వయంగా నేను వెళ్తాను. ఏదో ఒక విధాన కెనడా దేశమునకు నేను వెళ్లే తీరాలనేటువంటి ఆశ నాలో బలముగా ఉండేది. విదౌట్ నోయింగ్ వై ద డిజైర్ వాస్ బికమింగ్ స్ట్రాంగర్. మరి నాకు తెలియకుండానే ఎందుకో మరి ఆ ఆశ కోరిక నాలో బలముగా ఉంది. In my life in that way. Aithe ippudu nenu chudagalina demanaga aa vidhamuga devuni yokka hastamu na pakshamuga balamuga undi. God has a way and a plan to bring us his plan. Devudu tana erpaatuloniki manalu teeskoni vachaku tana koragainaatundi erpaatu vidhamunadi. He is so gracious, so sovereign. Aayana ento krupa samruddhi garavadu, aayana prabhavaniyudu. So like a skillful hand he goes on moving us in that place. Ayana tana naipunya tato koinaatundi hastamula cheta alaadi sthalamunaku nadipistu velutunadu. So the secretary thought by saying these words he may discourage me and I will stop going there. నేను ఒకవేళ సెక్రటరీ అనుకున్నాడు ఈ మాటలు చెప్పినందు బట్టి ఒకవేళ అధైర్యం కలిగి పోకుండా అవుతాడేమో. Another that remark made me still more relaxed. అయితే ఆ చెప్పిన మాట నాలో నా కోరికను ఇంకా ఎక్కువగా చేసినది. సో హీ గేన్ రిడక్షన్. గనక ఆయన మళ్ళీ వ్రాసినాడు. You are bent upon going, you can go. నీవు పోవాలనే అనుకుంటే పోవచ్చును. But don't blame us if anybody hurts your feelings and refuses accommodation. అయితే నీకు ఎవరైనా నొప్పి కలిగించినట్లయినా, ఆయాసము కలిగించినా పెద్ద పెద్ద హోటల్లో నీకు సరి అయినటువంటి స్థలము పరామర్శ అక్కడ నీకు ఇవ్వకపోతే నీవు మాపై నేనే పొమ్మ పెట్టకూడదు. ఆ ఉత్తరము మళ్ళీ మరి ఒక పాఠం నాకు నేర్పించింది. I may in no way inferior to anybody. నేను ఎవరికంటే కూడా ఏమాత్రము తచ్చు లేక తగ్గువారినని చూపించకుండా నేను ఏమాత్రము చూపించకుండా నేను ఉండలేనని మళ్ళీ చూపించాను. How God your own even follies comes in and shows his glory. చూడండి మన యొక్క పడిపోయిన స్థితిలో ఎట్లు దేవుడు తిరిగి ప్రవేశించి తన మహిమను బయలుపరచు. See, God knew the hunger of my heart which I had many years ago. చాలా సంవత్సరముల క్రితము నా హృదయంలో ఉన్నటువంటి ఆకలి దేవుడు ఎరిగి ఉన్నాడు. During my school days I have spent many hours in lonely places. నా యొక్క బడి దినములలో నేను అనేక సార్లు అనేక దినములు నేను ఒంటరిగా గడుపుతూ వచ్చాను. Oh God, who art thou? ఏమనగా దేవా నీవు ఎవరు? How to find thee? ఎట్లు నిన్ను కనుగొనగలను? ఎక్కడ నిన్ను కనుగొనగలను? Now I have forgotten that hunger and thirst during my college days. నేను కాలేజీ దినములలో ఉండేటప్పుడు అలాంటి అప్పుడున్న ఆకలి దాహమును మర్చిపోయినాను. But God never forgets. అయితే దేవుడు మరచిపోడు. He remembers everything. ఆయన ప్రతిదీ జ్ఞాపకం చేయడు. We forget even thing of yesterday. నిన్నటి సంగతులను మనం మర్చిపోతాం. Our memory is so weak. మన యొక్క జ్ఞాపకము అంత బలహీనం. But God remembered my early days longing. అయితే దేవుడు నా యొక్క ఆరంభ దినముల యొక్క కోరికను ఎరిగి ఉన్నాడు. And that God promised also. ఆ విధముగా దేవుని వాగ్దానం. In the book of Jeremiah chapter 29. యెరెమయా 29లో. Those are
they seek me with all the heart, they shall find me. Hrudayapoorakamaga nannu vedukuvarandaru nannu kanugonduru. Thus we left Liverpool on 9th August 1928. Aavidamaga 9th tedini August 1928 samvatsaramu Liverpool pattanam odilipetti prayanamaina. It was Friday. Adi shukravara dinam. And the ship was called SS Montcalm. Mari aa yokka ఓడ యొక్క పేరు మాంట్కాంగ్ మాంట్కాంగ్ అని పేరు MONTCALL మాంట్కాంగ్ మాంట్కాంగ్ సో ఐ కెన్ రిమెంబర్ వెరీ క్లియర్లీ ది హోల్ థింగ్ కనుక అదంతా కూడా నాకు స్పష్టంగా జ్ఞాపకంలో ఉన్నది వెరీ ఫస్ట్ డే ఐ కేమ్ ఆన్ ద షిప్ నేను ఆ ఓడలోకి వచ్చినటువంటి మొదటి దినంలోనే ఐ వాంటెడ్ టు షో ఐఎమ్ నో వే ఇన్ఫీరియర్ ఎనీ వైట్ మ్యాన్ నేను ఏ మాత్రమును ఏ తెల్లవాని కంటే తక్కువైన వాడును కానే కానని నేను చూపించ ప్రయత్నించాను నేను ఎక్కడ చూస్తే అక్కడ బాగా అయిపోయినాను టు షో ఐఎమ్ not inferior anaga nenu em matram takku varanu kaanani choopinchukovali I know their ways of conversation their jokes and their manners endukante vaari sambhashanalu vaari vidhanalu vaari pravartanalu avanniyu naaku baaga teliyadu we're taking part in drinking and gambling and dancing everything on the ship mari thragadamulo mari joodamadamulo mari sambhashintramulo itramaina paribadlu cheyadamulo avanni naaku baaga teliyadu not that I desire to take part in that vaat annitilo paalu pondalane aashato kaadu but to prove I can do what they can do. I can do what they can do. Aithe rujuvu cheyadaniki vaaru etta chesthe nenu kuda cheyagalanu vaaru elaagu cheyagalaru alaagu nenu kuda cheyagalanu. Let they say, look at that Indian, he can't do what we can do. Chudu mari okka vela chudu aa hindu deshasthudu manam chesinattu cheyaledu ani vaaru anakoladu. Next Sunday came. Aadivaram oka dinam vachindi. As I told you, 11th August 1928. 11th August 1928 ani nenu cheppinanu. Aa this year also there was Sunday on 11th of August. Ee samvatsaram kuda 11th August aadivarame vachindi. So I remember that morning very clearly. Ganaka udayam naaku chaala baaga gnyapakam. Very very clear nice day. Aa dinamuna chaala nirmalamaina manchi dinam. Sun was shining, she was very calm. Mari suryuni yokka prakasham baaga undi anta nemmadiga undi. So I saw the other notice in the ship. Appudu aa oralo nenu mari yokka notice chusinam. So again my habit of looking at notice. Appudu malli adina alavatu notice chudalani. See, this God knew that habit and again devudu naaku unnatuvanti aa alavatni erigi malli naaku aa notice okati chupinchadu. So they came in that first class lounge. Nenu eppudaithe aa first class aa odadolu prantham vachanu lounge I saw the notice over there. Aa gandiloniki vachanu akkada aa notice chusanu. There will be a Christian service in the first class dining room at 10 o'clock. Mari first class dining room lo 10 gantalaku kristava aaradhana kramam jarugunu. They never gone any service. Nenu eppudaina alati aaradhanaku velaledu. I'm never interested. Naaku sadda ledu. I have never met anybody all these years who ever told me to go with them for their service. Ganaka vaarito kuda vaari aaradhanaku vellalani ee samvatsaramulu gathinchina vaadu evaru eppudu cheppaledu. I don't remember anybody ever coming to me giving a tract or a book and saying to me, will you come with me? Eppudaina evaraina naato maatladinattu gaani lega oka pustakamu oka tract ichinattu gaani lega randi naato kuda annattu gaani nenu eppudu eraganu. Another was given a Bible in 1919 in Lahore, Pakistan. Lahore, Pakistan lo 1919 samvatsaramu naaku oka Bible ichinaru. Very nice gilded leather binding. Chaala manchi chakkani gilt tho unnatuvanti ee charma binding Bible. In those days they were giving about free copy those who pass exam. Aa dinamala yendu evaraina exam exam మరి యూనివర్సిటీ ఎగ్జామ్ లో పాస్ అయితే మంచి బైబిల్ ఇచ్చేవారు. సో ఐ వాక్డ్ ఇన్ ది బైబిల్ స్టడీ దట్ మార్నింగ్. ఆ ఉదయకాలము బైబిల్ సొసైటీలోనికి వెళ్ళాం. ఇన్ ద స్ట్రీట్ కాల్ అనార్కలి అనార్కలి అనేటువంటి వీధిలో ఉన్నది. ఐ సా ద సెక్రటరీ. మరి ఐ సా ద సెక్రటరీ. అక్కడనే సెక్రటరీ చూచినాను. సార్ ఐ పాస్ ది ఎగ్జామ్, దిస్ ఇస్ మై రోల్ నంబర్, విల్ యూ కైండ్లీ గివ్ మీ బైబిల్. అయ్యా నేను నా యొక్క ఎగ్జామినేషన్ పాస్ అయిపోయినాను, ఇదిగో నా రోల్ నంబర్ చూడండి, ఇప్పుడు నాకు ఒక బైబిల్ ఇవ్వండి. సో ఈ సా మై రోల్ నంబర్ అండ్ గేవ్ మీ వెరీ నైస్ బైబుల్ లెటర్ బైండింగ్ ఇచ్చారు. అప్పుడు నా యొక్క ఆ రోల్ నంబర్ చూచి మాది చక్కని మంచి శ్రేష్టమైన బైబుల్ ఒకటి ఇచ్చినారు. అండ్ షో మై హెటిడ్ ఫర్ ద బైబుల్ అండ్ ద క్రిస్టియన్ ఐ టోల్డ్ ఇట్ వెరీ సేమ్ డే. బైబుల్ విషయమును క్రైస్తవ విషయము నాకున్నటువంటి ద్వేషమును నేను చూపించుకోవడానికి ఆ దినమనే బైబుల్ అంతా చించేశాను. బట్ కెప్ట్ ది కవర్ ఫర్ మై నోట్బుక్. అయితే నోట్బుక్ కొరకు ఉపయోగించడానికి పైన ఉన్నటువంటి కవర్ మాత్రం పెట్టుకున్నాను. దట్ షో యు మై స్పిరిచువల్ బ్లైండ్నెస్ అది అల్లిడే. ఆరంభ దినంలో నా యొక్క ఆత్మీయమైనటువంటి అంధత్వం ఎటువంటిదో అనేది అది చూపిస్తున్నది. యువర్ గాడ్ ఇస్ సో గ్రేషియస్. అయినప్పటికీ మళ్ళీ దేవుడు ఎంతో కృపాసహితుడు. ఆ స్క్రిప్చర్ సేస్ లేఖనములో ఉన్నట్టు బై గ్రేస్ ఆర్ యు సేవ్డ్ అండ్ దట్ నాట్ ఆఫ్ యువర్ సెల్ఫ్.
కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు గాని అది మీ వరమైనది కాదు. గిఫ్ట్ ఆఫ్ గాడ్, అది దేవుని వరం. నన్ ఆఫ్ అస్ రియల్లీ స్పీకింగ్ ఇస్ వర్ది టు రిసీవ్ గాడ్ లవ్. దేవుని యొక్క ప్రేమను పొందుటకు మనలో ఎవరమును యోగ్యులము కాము. ఇఫ్ యు లుక్ అట్ అవర్ సెల్వ్స్, మనల్ని మనం చూసుకుంటే హౌ బై థాట్స్ అండ్ బై వర్డ్ అండ్ బై డీడ్ వి గ్రీవ్ హిమ్ సో ఆఫ్టర్. మన తలంపులలో, మన క్రియలలో, మన మాటలలో ఎన్నిసార్లు మనం ఆయన వ్యసనపరిచి దుఃఖపరిచినాం. సో ఐ నో మై ఓన్ కరప్షన్ and my own defilements. Na so than you do na swanta cherupu na swanta sthiti nee verigindani kante nannu nenu inka erugunu. So till that day I had never thought of going to any Christian service. Aa dinamu mattunaku eppudaina nenu oka kristava aaradhana sthalamunaku velladaniki tarantharu. During my 2 years stay in London, నేను లండన్ లో ఉండే 2 సంవత్సరాలు ఐ పాస్ బై మెనీ మెనీ గ్రాండ్ చర్చ్ బిల్డింగ్ హియర్ అండ్ దేర్. ఇక్కడ అక్కడ చాలా రమ్యమైనటువంటి ఈ గుడులను నేను దాటుతూ వెళుతూ, బట్ నో బిల్డింగ్ ఎవర్ అట్రాక్టెడ్ మీ. ఎప్పుడైనా ఏ గుడి అయినా నన్ను ఆకర్షించలేదు. ఐ నెవర్ ఈవెన్ బదర్ టు గో ఇన్సైడ్ టు సీ వాట్ ఇన్సైడ్. సరే, లోపలికైనా పోయి ఏమైనా ఉందా అని చూద్దామనే తలంపు కూడా రాలేదు. జస్ట్ పాస్ బై దెన్ లుకింగ్ అదర్ సైడ్. అనేక పర్యాయములు అట్లు వెళ్ళినప్పటికీ వాటి ప్రక్కన ఆ వైపు చూస్తూ ఈ వైపు వెళ్ళేవాడిని. బట్ దట్ మార్నింగ్ దేర్ క్వశ్చన్ అగైన్ కేమ్. అయితే ఆ ఉదయ కాలమున ఆ ప్రశ్న మళ్లీ వచ్చినది. దేర్ విల్ బి ఏ క్రిస్టియన్ సర్వీస్ ఆర్ ఫస్ట్ క్లాస్ డైనింగ్ రూమ్ అట్ 10 o'clock. ఫస్ట్ క్లాస్ డైనింగ్ రూమ్ లో 10 గంటలకు క్రైస్తవ ఆరాధన జరుగును. సో ఐ టుక్ ఫర్ గ్రాంటెడ్ దట్ మై కంపానియన్ ఆర్ షూర్ టు గో దేర్. మరి అప్పుడు నేను అనుకున్నాను నాతో ఉండే స్నేహితులు తప్పకుండా అక్కడ వెళ్తారు. సో ఐ థాట్, అప్పుడు నేను తలంచాను, ఇఫ్ ఐ డోంట్ గో దే మైట్ సే లుక్ అట్ దట్ ఇండియన్, he never came to our service. ఒకవేళ నేను పోకపోతే చూడు ఆ హిందు దేశస్థుడు మనతో కూడా ఈ ఆరాధనకు రావడం లేదే. So I said I have to do dancing or drinking hall. నేను అనుకున్నాను మరి యొక్క డాన్సింగ్ మరి థింకింగ్ సినిమా హాల్స్ కు వెళ్తూ వచ్చాను. మరి ఆ స్థలంలో నేను వెళ్తే మరి ఇక్కడ కూడా వెళ్తాను. ఐ కెన్ టెల్ పీపుల్ ఐ హావ్ సీన్ ఏ క్రిస్టియన్ సర్వీస్ ఆల్సో. నేను క్రైస్తవ ఆరాధన అంటే ఏమిటో కూడా సూచనా చెప్పేషన్. ఐ వెంట్ దేర్ ఆ ఉద్దేశంతో నేను అక్కడికి వెళ్ళాను. అండ్ నోబడీ ఎల్స్ కేమ్ ఇన్ మై పార్టీ. అప్పుడు నా గుంపులో ఉన్న వారు ఎవరు కూడా రాలేదు అక్కడికి. ఐ వాజ్ ఓన్లీ వన్ ఇన్ మై పార్టీ హూ వెంట్ దేర్ ఫర్ దేర్ సర్వీస్. నా పార్టీ అంత ఆ ఆరాధన స్థలమున ఆ దినమున వెళ్ళిన వారిలో నేను ఒక్కడిని. ఎనీవే ఐ ఆక్యుపై ద వెరీ లాస్ట్ రో. సరే, ఎట్లయినా పోయి ఆ వెనక ఉన్న వరుసలో నిలబడ్డాను. వారు ఏమేం చేస్తారో నాకేం తెలియదు. లుకింగ్ ఇన్ దిస్ వే దట్ వే ఇక్కడ అక్కడ చూస్తున్నాను. జస్ట్ టు బిహేవ్ యాజ్ దే ఆర్ బిహేవింగ్. వారు ప్రవర్తించినట్టు నేను కూడా ప్రవర్తిస్తున్నాను. దే గాట్ అప్ ఐ గాట్ అప్. వారు నిలబడితే నిలబడ్డాను. దే బిగన్ టు సింగ్. వారు పాడుతుంటే ఐ గాట్ సింగ్. నాకు పాట రాదు. అది వెంటనే మూవీ మోసండి. నేను ఊరికే నోట్ కదిలిస్తున్నాను. You will not think I am singing. నేను కూడా పాడుతున్నానని అనుకోనివ్వండి. Even though I can't sing today. మరి ఈ దినం కూడా నేను పాడడానికి రాదు. But you let them think I can remember what they can do. అయితే మరి వారు నన్ను విషయమై ఏం తలంచుకోకుండా వారు చేసినట్టు నేను కూడా చేస్తాను. So they sat down, I sat down. వారు కూర్చుంటే నేను కూర్చున్నాను. And when man began to speak, I went to sleep. అప్పుడు ఆ మనిషి అక్కడ బోధించడానికి ఆరంభించినప్పుడు నాకు నిద్ర వచ్చేసింది. I said, I'm not that interested in that. దానిలో నాకేం శ్రద్ధ లేదు. I haven't come here for their sermons or their messages. వారి బోధ వారి సందేశముల కొరకు నేను ఇక్కడ రాలేదు. I know much more about God than they do. దేవుణ్ణి తెలుసుకోవడం అంటే వారికంటే నాకు ఎక్కువ తెలుసు. American can teach us about motor car. మరి అమెరికా వారు మనకు మోటార్ కార్లు అంటే నేర్పిస్తారు. We Indian can teach them about God. అయితే హిందూ దేశంలో మనము వారికి దేవుని గురించి నేర్పిస్తాం. So with that argument, I pay no attention to what he was saying. అటువంటి వాదమున నేను ఆ వాటి విషయం గమనమే పెట్టలేదు. ఇన్ ది ఎండ్ దే బిగన్ టు ప్రే అపాన్ దే నీస్. అప్పుడు ఆఖరిగా మోకరించి ప్రార్థిస్తున్నారు. అండ్ ఐ కెప్ట్ సిట్టింగ్. నేనేమో కూర్చున్నాను. ఐ సెడ్ ఐ యామ్ నాట్ గోయింగ్ టు నీల్ విత్ దెం. నేను అనుకున్నాను నేను వారితో మోకరించి. దే డోంట్ బిలాంగ్ టు మై కంట్రీ ఆర్ మై రిలీజన్. వారు నా దేశస్థులు గారు నా మతస్థులు గారు. ఐ హావ్ సీన్ దెం ఈటింగ్ డ్రింకింగ్ డాన్సింగ్ హౌ కెన్ దే నో అబౌట్ గాడ్. మరి డాన్సింగ్లు మరి నాట్యాలు తిన త్రాగడము ఇవన్నీ చేసే ఈ మనుషులు దేవుని మీదే ఎరుగుదు. ఇట్స్ ఓన్లీ హిపోక్రసీ. ఇదంతా వేషధారణ. సో ఇట్ అబౌట్ నీల్ డౌన్. గనక నేను మోకరించడానికి ఇష్టపడ్డాను. బట్ ఇట్ ఫెల్ట్ వెరీ వెరీ ఆక్వర్డ్. అయితే నాకు చాలా సిక్కరంగా ఉండింది. ఐ సెడ్ డు లుక్ నైస్. నేను అది బాగుండదు. అది ఐ షుడ్ గో అవుట్ ఆర్ నీల్ డౌన్. లేచైనా బయటికి పోవాలా లేక మోకరించనైనా నేను వెలపడి పోలేకపోయినా. ఐ ఫౌండ్ వన్ మ్యాన్ నీలింగ్ ఆన్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. అప్పుడు చూస్తే ఇక్కడ ఒక మనిషి కుడి వైపు ఎడమ వైపుకు ఇద్దరు మోకరించారు. దెన్ ఎ థాట్ కేమ్ టు మీ. ఒక తలంపు వచ్చింది. ఐ హావ్ ట్రావెల్డ్ ఇన్ మెనీ పార్ట్ ఆఫ్ ఇండియా. ఇండియాలో అనేక భాగములు ప్రయాణం చేశాను. ఐ హావ్ సీన్ మెన్ ఆఫ్ ఆల్ రిలిజన్ ప్రేయింగ్ ఇన్ ద ట్రైన్ ఇన్ ద పబ్లిక్ గార్డెన్ రోడ్ సైడ్ ఎవ్రీవేర్. అన్ని మతస్థులైన మనుషులు రైలు బండ్లలో పబ్లిక్ గార్డెన్ లో మరి త్రోవల ప్రక్కలలో ఇక్కడ అక్కడ ప్రార్థించే చూశాను. అండ్ దేర్ ఆల్ మై లైఫ్
I ever disturbed anybody in prayer. మరి నా జీవితంలో నేను ఎప్పుడైనా ఒక ప్రార్థించే వారిని కలతపరచలేదు. I learned the lesson from my mother from early days. నేను ఆరంభ దినముల నుండి నా తల్లి యొద్ద నుండి ఆ పాఠము నేర్చుకున్నాను. Never to disturb anybody in prayer. ఎవరైనా ప్రార్థించే వారిని ఎప్పుడైనా కలతపరచలేదు. వారు ఎవరైనా సరే. So I never made fun of anybody in prayer. ప్రార్థన విషయంలో ఎవరిని కూడా నేను అపహాసించలేదు. వారు ఎవరైనా సరే. I said all these years I have been respecting people of all religion. నేను అనుకున్నాను ఈ దినములందంతటా అన్ని మతముల వారిని నేను గౌరవపరిచినా. I should be respectful. నేను మర్యాదగా ఉండాలి. If I have got education, I must be respectful. నేను విద్య గలవాడిని అయితే నేను మర్యాదగా ఉండాలి. Just to be polite and respectful, I knelt down. గనక గౌరవనీయముగా ఉండి మర్యాదగా ఉండుటకై నేను మోకరించాను. And before that, I had to break my pride. దానికి ముందుగా నేను గర్వమును విరగ్గొట్టుకోవాల్సి వచ్చింది. Personal pride. స్వంత గర్వము. National pride. దేశ గర్వము. Religious pride. మత గర్వము. And knelt down that very moment. ఆ క్షణములోనే మోకాళ్ళ మీదకి వచ్చాను. Then I felt. అప్పుడు నాకు as if some divine power was falling upon me. దైవ శక్తి నా మీద పడినట్టు తెరిగినాను. In a very same fear I have been saying there is no God. Everything is science. అదే దినములలో నేను చెప్తూ ఉండేవాడిని దేవుడు లేడు అంతా శాస్త్రమే తత్వజ్ఞానమే. We engineers, we doctors, we scientists are the only person who can bring peace and prosperity. గనక మేమే ఇంజనీర్లము డాక్టర్లము సైంటిస్టులము మరి ఇతరులకు వర్ధిల్లడానికి క్షేమం కలిగించడానికి మేమే కారణం. There is no God. దేవుడు లేడు. Only those who are uncivilized talk about God. అనాగరికులు అనే అయిన వారే దేవుడు అంటారు మాట. I will sing that in my folly for many many months in 1927 and 1928. నా పతనములో నా పడిపోయిన స్థితిలో అనేక పర్యాయములు 1927వ సంవత్సరము 25వ సంవత్సరము దేవుడే లేడని చెప్తూ వచ్చాను. But that morning 11th of August 1928. అయితే ఆ ఉదయ కాలమున 11వ తేదీ ఆగస్టు 1928 11 o'clock దాదా 11 గంటలు as I knelt down నేను మోకరించాను. I actually feel some divine power falling upon me. ఇంకా ఏదో దైవ శక్తి నా మీద పడుచున్నట్టు ఈ యొక్క విద్యుశక్తి యొక్క కరెంట్. I began to say, Lord Jesus Christ, I know, I believe, thou art the living Christ. అప్పుడు నేను చెప్పగలిగాను, యేసు క్రీస్తు ప్రభువా, నేను ఎరుగుదును, నీవు సజీవమైన రక్షకుడు. Lord Jesus Christ, యేసు క్రీస్తు ప్రభువా, I know. నేను ఎరుగుదును. I believe. నేను నమ్ముతున్నాను. Thou art the living Christ. నీవే జీవమగల క్రీస్తు. Now these words came from my lips again and again. ఈ మాటలే నా నోటిలో నుండి మళ్ళీ మళ్ళీ వచ్చినాయి. I can't tell you how they came. ఎట్లా వచ్చినాయో నేను చెప్పలేను. As I know, I have no thought whatsoever of anything of the religion at that time. నాకు తెలిసినంత మటుకు మతం విషయమై నాకు ఏమి ఏమాత్రం తెలియదు. Nobody ever spoke to me, nobody ever discussed with me. ఎవరు నాతో ఎప్పుడు మాట్లాడలేదు, ఎవరు నాతో ఎప్పుడు వాదించలేదు. But the experience shook me. అయితే ఆ అనుభవము నన్ను కదిలింప చేసింది. And I could not forget that word, living Christ. ఆ జీవమగల క్రీస్తు అని ఆ మాటలు మర్చిపోలేకపోయాను. As I came on the upper deck, మళ్ళీ కొందరు ఆ పై అంతస్తుకు వచ్చారు. It was a very nice day. అది మంచి నిర్మలమైన దినం. And the fellow passengers were walking on the upper deck for their morning midday walk. మాతో కూడా ప్రయాణం చేస్తున్నటువంటి సహా ప్రయాణికులు ఆ ఉదయ కాలమున ఆ మంచి నిలవ దినమున ఆ ఓడలోని పై భాగంలో కొందరు అక్కడ నడుస్తున్నారు. So one man said to me, ఒక మనిషి నాతో అన్నాడు, మిస్టర్, ఆర్ యు ఏ క్రిస్టియన్? మిస్టర్, నీవు క్రైస్తవుడా? I said, no sir. లేదయ్యా అన్నాను. The first time in my life I have been to a Christian service. మొదటిసారి నా జీవితంలో క్రైస్తవ ఆరాధనలోకి వచ్చాను. I have no idea whatsoever of Christianity and their teaching and their practices. క్రైస్తత్వం అంటే వారి బోధ అంటే వారి యొక్క అలవాటు అనగా ఏమో నేను ఎలగను. And he said to me, ఆయన అన్నాడు, going by your conversation and your views, I think you are a Christian. నీ సంభాషణ చూస్తే నీ యొక్క అభిప్రాయాలు కనిపెట్టితే నీవు క్రైస్తవుడు అని అనుకుంటున్నాను. I don't remember at that time what I said to him. అయితే ఆ సమయంలో నేను ఆయనకు ఏం చెప్పానో జ్ఞాపకం లేదు. I was 3 months in Canada. నేను కెనడా దేశంలో 3 మాసములు ఉన్నాను. In Manitoba and Saskatchewan and Ontario. These 3 big provinces. మరి Manitoba, Saskatchewan. Saskatchewan and Ontario. Ontario. ఈ 3 పట్టణములో ఉన్నాను. Everywhere I found them very kind to me. ప్రతి స్థలంలో కూడా వారు నా విషయం ఎంతో దయ కలిగి ఉన్నారు. Extremely kind. చాలా దయ చూపి. They were telling me they would not be so kind to me. వారు అన్నారు అంత దయ నాకు చూపరని. But again I could see how God of love has put his love in the hearts for me. అయితే నేను ఏం చూసానగా ప్రేమగల దేవుడు నా కొరకు వారిలో ఆ ప్రేమను ఉంచినారు. And that's why
I went back to Canada second time. Andru batti Canada deshamunaku nenu rendava paryayam malli poyanu. The loving kindness shown to me by those people who gave me desire to go back. Aa manushulu naaku chupinatuvanti aa prema aa dayarthanam batti nenu malli pogalanu. At the same time I got an interest in the agricultural engineering. Mari ade samayamlo agricultural engineering lo naaku shraddha kaligindi. I knew that the India's need can't be met by ordinary farming. Ganaka samanyamainatuvanti vyavasaya ee yokka vyaharalanu batti hindu deshamlo tagina sahayam kalagadani telusu. I could see that 40 years ago. 40 samvatsaramla kritamu nenu adi chustunna. Unless we use modern method of farming, you can't have sufficient food for India. Vyavasayamunaku mari ee tatkalika nagarika sambandhamainatuvanti parikaramulu upayogisthene gaani India lo saarinanta bhojanam sampadinchalemani chusam. With that intention I was going here and there. Aa gurito nenu itu atu velusu vachanu. Find out the most suitable methods of the modern farming for India. Ganaka India desham korakai ee yokka aaharamu vyavasayamana sampadinchu nimittamainatuvanti tatkalika nagarika upakaranamulanu ettanaina kanipettaru. At that time there were hardly any tractor and the modern machinery in India for agriculture. Aa samayamlo India lo ee yokka modern tractor gaani itharamainatuvanti yantramulu gaani anta levu. I was the first man from India who went there for that kind of training. India nundi alaati training korakai velina varulo nenu modati varunu. To combine the engineering with agriculture. Mari engineering mari inka vyavasaya sambandhanga ee training rendu cheri. So I found very good prospects everywhere. Nenu chusanu ekkada chuste idi chaala abhivruddhikaramainatuvanti. They were very kind to me. Vaaru naayala chaala daya chupinaru. So I thought now I could have a training as an engineer in agriculture. కనుక నేను అనుకున్నాను మరి అక్కడ అగ్రికల్చర్ ట్రైనింగ్ లో అక్కడ ఉండవచ్చు. అట్ సేమ్ టైమ్ టు బి ఏబుల్ టు బ్రింగ్ ఇండియా ఆల్ ది మోడర్న్ మెథడ్స్ ఫర్ ఫార్మింగ్. మరి అదే సమయంలో ఇండియాకు వచ్చేటప్పుడు మళ్ళీ యొక్క వ్యవసాయ సంబంధమైనటువంటి సహాయకరమైన ఈ పద్ధతులన్నీ తేవచ్చును. వై యు ఫైండ్ ఇండియాస్ బిగ్గెస్ట్ నీడ్ విచ్ ది న్యూ లైఫ్. అయితే మరి యొక్క నూతన జీవితం కొరకాయి ఇండియాలో ఒక పెద్ద అవస్థత ఉన్నది. రియల్ షార్టేజ్ ఏది కదా కరప్షన్ ఇండియా. మరి నిజమైనటువంటి ఈ కొరత ఈ కొదవ ఇండియాలో ఏమిటంటే చెరుపు ఉండనుంది, పాపం ఉన్నది, అండ్ కరప్షన్ ఉంది, మరి చెడుగు ఉన్నది. సీ ఫర్ ఎగ్జాంపుల్ దృష్టాంతంగా రీసెంట్లీ ద ఫ్లడ్ కేమ్ ఇన్ గుజరాత్. గుజరాత్ ప్రాంతంలో కొన్ని దినాల కిందట నది వరదలు వచ్చినవి. అండ్ బిఫోర్ ద flood water they reach Surat. ఆ సూరత్ పట్టణంలోనికి ఆ నీటి వరదలు రాకముందు ద కలెక్టర్ వాజ్ గివింగ్ ఎ వార్నింగ్ టు హిస్ సర్వెంట్స్ టు ది హోల్ సిటీ, బి కేర్ఫుల్ ఫ్లడ్ కమింగ్. కలెక్టర్ ఏం చేశారంటే తన కింద ఉన్న పని వారులందరి మూలముగా ప్రజలందరికీ ఇదిగో నీటి వరదలు రానై ఉన్నది అనేది హెచ్చరిక చేసినారు. సో మెనీ పీపుల్ లెఫ్ట్ దేర్ షాప్స్ and went to the river side to see if it's coming. Aa dinamana em ayyindante aa neeti varadalu elaagu pravahistho chustamani tama inlu shapulu odili petti choodaniki poyaru. They never thought the water come so soon and so high. Neelu anta thoraga vastayi anta hechchai pothayi ani eragaledu. They had to see the water coming in the river from Jabalpur side. ఆ జబల్పూర్ ప్రాంతం నుండి ఆ నదిలో వచ్చేటువంటి ఆ నీళ్లు ఎలా ఎంత ఎత్తు వస్తాయో చూస్తామని ఆ వైపు పోయినారు. ఆ సమయంలోనే ఇరుగు పొరుగు వాళ్ళు వాళ్ళ దుకాణాలు దొంగతనాలు చేశారు. అండ్ వాటర్ కేమ్ సడన్లీ. ఆ నీళ్లేమో అకస్మాత్తుగా వచ్చినాయి. మోర్ దాన్ 10 feet ఆఫ్ వాటర్ ఇన్ సమ్ పార్ట్ ఆఫ్ ది సిటీ. ఆ పట్టణం యొక్క కొన్ని భాగంలో 10 అడుగుల కంటే ఎక్కువ నీళ్లు నిండిపోయినాయి. 80% ఆఫ్ ది హోల్ సిటీ కేమ్ అండర్ వాటర్. ఆ పట్టణం యొక్క 80 పాళ్ల కంటే ఎక్కువ అంతా నీళ్లలోనికి వచ్చింది. ఆ సమయంలో కూడా మనుషులు దొంగతనం చేయాలా ఎత్తుకుపోవాలా దోపిడీ చేయాలా అనేదే చేస్తుండే. Than helping them, they were robbing them. వారికి సహాయం చేసడానికి బదులు దొంగతనం చేస్తున్నారు. India is suffering because of corruption and bribery and sin and defilement. చెడుగు లంచము పాపము అపవిత్రతను బట్టి మన యొక్క ఇండియా దేశము శ్రమ అనుభవిస్తుంది. Highest to lowest circle. హై ఉద్యోగం నుండి మొదలుకొని కింది ఉద్యోగం. And that's why you find food shortage. అందరి బట్టి ఆహారం యొక్క కొరత ఉంది. For that time I never knew it. ఆ సమయంలో నాకు తెలియదు. God knew it. దేవుడు ఎరుగును. So I went on with my training. నేను నా ట్రైనింగ్ కు వెళ్ళాను. And that desire went on becoming stronger and stronger. ఆ కోరిక నా లోపల ఇంకా బలముగా ఎక్కువైనది. To know something about the living Christ. జీవముగల క్రీస్తు విషయమై ఇంకా ఎక్కువగా తెలుసుకున్నాను. Only that phrase, the living Christ, took hold of me. ఆ జీవముగల క్రీస్తు అనే ఆ పదమే నన్ను పట్టుకుంది. So for full 1 year
That's all I knew. ఒక సంవత్సరం అంతా నేను ఎరిగింది అంతే. Besides that, I had no idea of the life and the teaching of Lord Jesus Christ. మరి దానితో పాటు ఇంకా ప్రభు యేసు క్రీస్తు యొక్క జీవితం గాని బోధ గాని ఇతర విషయములు నేను ఎరగను. I have never gone to the Bible. Never knew what it was. నేను ఎప్పుడు బైబిల్ చూడలేదు చదవలేదు నేను ఎరగను. But the living Christ prayer was coming again and again. అదే జీవమగల క్రీస్తు అనేటువంటి ఆ పదము నాలో వెంటాడుతున్నది. So one day in my travel in Winnipeg. ఒక దినమున వినిపెగ్ పట్టణములో ప్రయాణం చేస్తున్నాను. I met a young man. ఒక యవనస్తుని కలిసినాను. My name is Mr. Hanson. ఆయన పేరు మిస్టర్ హ్యాన్సన్. He was a bank manager. ఆయన బ్యాంక్ మేనేజర్. And I said to him. నేను అన్నాను. Mr. Hanson. Mr. Hanson. Will you kindly lend me your Bible? అయ్యా దయచేసి నీ బైబిల్ నాకు. He was very surprised at my request. నేను అలాగూ మనవి చేసినప్పుడు ఆశ్చర్యపడ్డాడు. Is it Bible? బైబిలా? I have heard you Indians don't like Bible. మరి ఇండియా దేశస్తులని మీరు బైబిల్ అంటే ఇష్టపడరు. Why are you asking for Bible? ఎందుకు నీవు నన్ను బైబిల్ అడుగుతున్నావు? I told him I am not asking to tear it. నేను అన్నాను నేను చించి వేయడానికి అడగడం లేదు. No doubt many years ago I tore the Bible. సందేహం లేదు అనేక సంవత్సరాల క్రితము నేను చించి వేసినాను. But now these words come to you again and again, the living Christ. Aithe ee maatalu tirigi tirigi naa lopaliki vastunavi jeevamagala Christu. I don't know anything about him. Aayana vishayam naaku em teliyadu. And I was growing into that to know something about the living Lord Jesus Christ. సజీవమైన ప్రభువైన క్రీస్తు యేసును తిరగాలని ఎరగాలని నాలో ఎక్కువ ఆశ కలుగుతుంది. సో హి గేవ్ మీ ఎ స్మాల్ ఇంగ్లీష్ పాకెట్ టెస్టమెంట్. గనక ఆయన మరి జేబులో పెట్టుకునగలిగినటువంటి ఒక చిన్న ఇంగ్లీష్ ఆ కొత్త నిబంధన ఇచ్చాను. ఆన్ December 14, 1929 డిసెంబర్ 14వ తేదీ 1929వ సంవత్సరం. ఐ కేమ్ టు మై రూమ్. నేను నా గదికి వచ్చాను. అండ్ బిగాన్ ద సేమ్ బుక్ ఫర్ ద వెరీ ఫస్ట్ చాప్టర్ ద ఫస్ట్ గాస్పెల్ ఆఫ్ మాథ్యూ. అదే పుస్తకము నేను తీసుకుని మొదటి పుస్తకము మొదటి అధ్యాయము మరి పరిశుద్ధ మత్తయి సువార్త ఆరంభించాను. దట్ ఫర్ 3 అవర్స్. 3 గంటల సేపు. అండ్ ఐ సెడ్ అన్నాను. ఇన్ మై బిఏ ఐ హావ్ రెడ్ మెనీ వెల్ నోన్ బుక్స్. నేను బీఏలో ఉండేటప్పుడు ఎన్నో ప్రఖ్యాతిగైన పుస్తకములు చదివాను. లైక్ షేక్స్పియర్ ఆర్ మిల్టన్ ఆర్ బనియన్ అండ్ సో అదర్ రైటర్స్. షేక్స్పియర్, మిల్టన్, బనియన్ ఇలాంటి గ్రంథకర్తల యొక్క పుస్తకం. ఐ నెవర్ సీన్ బుక్ లైక్ దిస్. ఇలాంటి పుస్తకం నేను ఎప్పుడు చూడలేదు. గోయింగ్ బై ది లాంగ్వేజ్, గోయింగ్ బై ద స్టైల్, గోయింగ్ బై ద వర్డ్స్, ఐ హావ్ టు అడ్మిట్ నో మ్యాన్ కెన్ సచ్ ఏ వే. భాష చూస్తే, దాని విధము చూస్తే, దాని వైఖరి చూస్తే ఏ మానవుడు ఇలాంటి మాటలు పలకగలడు? యు కెన్ రీడ్ మెనీ బుక్స్ ఆఫ్ ది హోల్ వరల్డ్. నీవు లోకంలోని అనేక పుస్తకములు చదవచ్చు. యు నెవర్ కమ్ అక్రాస్ సచ్ ఎ సింపుల్ లాంగ్వేజ్ ఎనీవేర్. ఇలాంటి సామాన్య విధమైనటువంటి భాష ఎక్కడది కనబడదు. సో ఐ సెడ్ నేను అనుకున్నాను, ఐ హావ్ టు అక్నాలెడ్జ్ దట్ నో రైటర్ ఆఫ్ ఎనీ కంట్రీ కెన్ రైట్ సచ్ ఎ వే. ఏ దేశం యొక్క ఏ గ్రంథకర్త అయినా ఇలాగు వ్రాయలేడని అనుకున్నాను. హౌ షల్ గ్రేట్ దెం బి హ్యాపీ. వారి వారు ఎంత గొప్ప వారైనా సరే దేర్ సమ్ పిక్యూలియర్ చార్మ్ అండ్ అట్రాక్షన్ డిగ్నిటీ అబౌట్ ద వర్డింగ్ ఆఫ్ ఎవ్రీ వర్డ్స్. ప్రతి వచనం యొక్క ఆ మాటలన్నిటిలో ఒక ప్రత్యేకమైనటువంటి రుచి, భ్రమ, దానిలో ఆకర్షణ ఉన్నది. ఆటోమేటికలీ ఐ ఫౌండ్ ఇన్ మై హార్ట్ గేట్ రెవరెన్స్ ఫర్ ఎవ్రీ వర్డ్స్. దానంతటా అదే రీతిగా నా లోపల ప్రతి వచనం కొరకైనటువంటి భయభక్తు గౌరవం నాలో కలిగింది. వన్ థర్డ్ డే ఐ రెడ్ ద థర్డ్ చాప్టర్ జాన్ గాస్పెల్. మూడవ దినమున యోహాను సువార్త యొక్క 3వ అధ్యాయం చదివాను. అండ్ థర్డ్ వర్స్, 3వ వచనం, ఫస్ట్ పార్ట్, మొదటి భాగం. వెరీలీ వెరీలీ ఐ సే అన్టు థీ, నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఐ కుడెంట్ గో ఫర్దర్, ఇంకా దారలేకపోయినాను. Because I have been saying in the heart, endukante hrudayamlo cheptu vachanu, a good book, idi manchi pustakam, but only meant for American and European. Aithe idi America variki, European laku maatrame. We have got our books in India. Maaku India lo maa grandhalu unnavi. This book is only for American and European. Aithe ee pustakamu America variki, Europe variki. When I said that, adi annappudu I could feel some divine person coming to my room. Oka daiva vyakti naa gadiloki vachinattuga kanapadi. I could not see him. Aayana choodaledu. I could feel him. Aayana nenu That as you feel sun rays coming in the room and you feel warm. ఏ విధంగా సూర్య రశ్మి కిరణములు లోపలికి గదిలోకి వచ్చి వెత్తనని ఎలా అలాగే ఎవరో వచ్చినట్టుగా స్టాండింగ్ బై మీ, నా పక్కన నిలబడి నాకు అంటున్నారు, డోంట్ సే this book is not for you. ee pustakamu nee koraku kaadani
చెప్పకూడదు. దిస్ బుక్ ఇస్ ఫర్ యూ ఆల్సో. ఈ పుస్తకము నీ కొరకు కూడా. ఐ సే ఆన్ టు ది, నేను నీతో చెప్తున్నాను. ఐ సే ఆన్ టు ది, నేను నీతో చెప్తున్నాను. హావ్ యు హర్డ్ దోస్ వర్డ్స్? ఆ మాటలు విన్నప్పుడు అండ్ మై హార్ట్ బిగన్ టు బీట్ ఫాస్టర్, నా గుండె కొంచెం ఎక్కువగా కొట్టుకోవాలి. అప్పుడు దర్ 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 అంటుంది. డు ఐ నో వాట్ హ్యాపెండ్? ఏమైందో మరి? అలోన్ ఇన్ మై రూమ్, నేను ఒంటరిగా ఉన్నాను. నో హార్ట్ బీటింగ్ సో ఫాస్ట్, అయితే నా గుండె అంత వేగంగా కొట్టుకుంటుంది. ఐ సే ఆన్ టు ది, ఐ సే ఆన్ టు ది, నేను నీతో చెప్తున్నాను, నేను నీతో చెప్తున్నాను, నీతో చెప్తున్నాను. హావింగ్ హర్డ్ దట్, అది విన్నప్పుడు ఐ నెల్ స్ట్రేట్ అవే, అంటనే మోకరించాను. ఐ సే లార్డ్, ఇన్ దట్ కేస్ ఐ యామ్ ఎ సిన్నర్. నేనన్నాను, ప్రభువా అట్లయితే నేను పాపాత్మను. ఇన్ దిస్ బుక్ బిలాంగ్స్ టు మీ, ఈ పుస్తకం నాకైతే. ఐ యామ్ ఎ సిన్నర్, నేను గొప్ప పాపిని. ఐ కుడ్ సీ దట్ డే హౌ ఐ టోల్డ్ ద బైబిల్ ఇన్ 1919 అనార్కలీ లాహోర్. 1919 సంవత్సరము ఆ అనార్కలీ లాహోర్ లో నేను బైబిల్ చించిన ఆ దినము చూస్తున్నాను. దెన్ ఐ సా ఫర్ మై బాడీ బ్లాక్ స్పాట్స్, అప్పుడు నా దేహమంతట్లో నల్లని మరకలు చూశాను. అండ్ దే కేమ్ ఎ వెరీ ఫిస్టీ స్మెల్, వాటిలో నుండి దుర్వాసన వస్తుంది. అగైన్ కేమ్ ఎ వెరీ క్లియర్ స్మాల్ వాయిస్, మళ్ళీ స్పష్టమైన నిర్మల స్వరం వినబడింది. భగత్ సింగ్, భగత్ సింగ్, ది స్పాట్స్ యు ఆర్ సీయింగ్ అండ్ స్మెల్ యు ఆర్ స్మెల్లింగ్ is because of your sins. నీకు కనబడేటువంటి ఈ మరకలు, మరకలో నుంచి వచ్చే దుర్వాసన యావత్తును ఈ నీ పాపమును బట్టి. And I could see all my sins. నా పాపములు అన్ని చూడగలిగాను. As from my early days, as far age of 3, till that day I could see. ఆరంభ దినములు చిన్న వయసు 3 సంవత్సరాల వయసు నుండి ఆ నాటి వరకు నా పాపములు అన్ని చూడగలిగాను. My memory took me back to age of 3. నా యొక్క జ్ఞాపకము నా వయసు 3 సంవత్సరాల పోలేకపోయాను. I remember what happened to me at that time. ఆ సమయంలో ఏమైందో నాకు జ్ఞాపకం వచ్చింది. And I said, Lord, it's quite true. నేనన్నాను, ప్రభువా ఇది సత్యం. I have done all these shameful, horrible things. ఇటువంటి సిగ్గుకరమైన భయంకరమైన సంగతులు అన్ని నేను చేసినాను. Even though nobody knows it. ఎవరు ఎరగకపోయినా. Lord, today I confess all my sins. ప్రభువా ఈ దినమున నా పాపములు అన్ని ఒప్పుకొనుచున్నాను. I have defiled my body to see my parents. నా దేహమును అపవిత్రపరచుకున్నాను, తల్లిదండ్రులను మోసం చేశాను. There are many shameful things. అనేక సిగ్గుకరమైన పనులు చేశాను. I have money but no peace. నాకు డబ్బు ఉన్నది, సమాధానం లేదు. I have education but my life is a failure. నాకు విద్య ఉన్నది, నా జీవితం పడిపోయింది. I can see in me nothing but hatred and jealousy and greed and so on. నాలో ద్వేషము, క్రోధము, మరి లోభత్వము, దురాశలు తప్ప మరి ఇంకేమి కనబడదు. Don't tell me any hope for such a great sinner. ప్రభువా ఇటువంటి ఒక గొప్ప పాపికి ఏదైనా నిరీక్షణ ఉంటే చెప్పు. Then ask him. అప్పుడు స్వరం వచ్చింది. This is my body broken for you. ఇది నీ కొరకై విరవబడిన నా శరీరము. This is my blood, our new testament shed for the remission of your sin. ఇది నూతన నిబంధనలనేటువంటి నా రక్తము నీ పాపముల విమోచనార్థమై చిందించబడింది. I replied, నేను అన్నాను, Lord, these words are beyond my understanding. ప్రభువా ఈ మాటలు నా గ్రహింపునకు మించినవి. I don't know what they mean. ఆ వాటి భావం తెలియదు. But because they are thy words. అయితే ఇవి నీ మాటలు అయినవి. I know they are thy words. అవి నీ మాటలని నేను ఎరుగుదును. And no man can say like words to me. ఏ మనుషుడు అలాంటి మాటలు నాకు చెప్పదాలని ఎరుగుదును. Lord, without understanding I believe them. ప్రభువా నేను గ్రహించకుండానే ఇవి నమ్ముతాను. That your body was broken for me. నీ దేహము నా కొరకై విరగొట్టబడినది. Your blood was shed for me. నీ రక్తము నా కొరకై చిందించబడినది. And I asked him, స్వరం వినబడినది, my son, thy sins be forgiven thee. నా కుమారుడా నీ పాపములు క్షమించబడినవి. Thy sins be forgiven thee. నీ పాపములు నీ క్షమించబడినవి. Now straightway I lost every desire for all these worldly shameful things. వెంటనే లోకము యొక్క లౌకిక సిగ్గుకరమైన అవమానకరమైన సంగతులు వస్తువులన్నిటికీ నా ఆశ పోయింది. Nobody said to me, don't do this. ఎవరు చెప్పలేదు ఇది చేయకూడదు. The desire left me. అయితే ఆ కోరిక నన్ను వదిలిపెట్టింది. That time I was slave to tobacco and liquor and cinema and novel. ఆ సమయంలో మరి సినిమాలు, మరి థియేటర్లు, మరి నాట్యములు, మరి పగాకు, మరి పగ తాగడము, తాగడము, వీటన్నిటికీ అలవర్చబడినాను. యూ టు స్పెండ్ వన్ హోల్ డే జస్ట్ బై వన్ టై. ఒక్క టై కొనాలనుకుంటే దినమంతా తిరిగి 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 గో టు వన్ షాప్, సెకండ్ షాప్, థర్డ్ షాప్ లైక్ లేడీస్. This is no good, that's no good. ఒక షాపు, ఒక షాపు, ఒక షాపు, ఒక షాపు, ఈ స్త్రీలు చేసినట్టుగా పోయేది. ఇది బాగలేదు, ఇది బాగలేదు, ఇది బాగలేదు అన్నట్టు పోయేది. Spend whole day only for one time. మరి ఒక్క టై కొనడానికి దినం అంతా. Like a fool. మరి బుద్ధిహీనుడు లాగా. But that time, ఆ సమయంలో, all desire went away. ఆ కోరికలు అన్ని పోయినాయి. And went away completely. Then పూర్తిగా పోయింది. Heavenly peace filled my heart. పరలోక సమాధానం నా హృదయం నిండి. I found new love. నూతన ప్రేమ నాలో. All men became same to me. మనుషులందరూ సమానమైన. Love for the enemies. శత్రులకు ప్రేమ. And above all, God
God became real to me. With anything in Paina, they would not go ask for a way. I could say truthfully, God has spoken to me. They would not go matline. He has forgiven me. I don't know something. He has washed me. I don't know cutting him. He's coming to me. I don't know. And changing me. I don't know much. And with me. I don't know. I know him. I don't know. My experience. Because I began to talk to him every day. In the country, I don't know. Dinner dinner matla or to go next. And I found he was answering my question day by day. I know dinner dinner naika prasna go java biche. Read the whole Bible in 6 weeks. Mari aru aru Bible anta chadivesa. I was so happy just being in God's presence. Devuni yokka sannidilo undaramu enta aanandanga unnadi. One day a man comes to me. Oka dinamana oka manushu vachadu. One very tall man. Oka podigaati manushudu. My name is Mr. Flynn. Aina peru Mr. Flynn. Very very strong hand. Chaala balamaina chey. He shook my hand. Aina chey pattukoni. How could such a man be a public speaker? Aalaati manushini bahiranga upadeshakudu. Why sir Lord? నేను ప్రభువా I promise thee. నేను నీకు వాగ్దానం ఇస్తాను. I'll give thee all my income. నా రాబడి అంతా నీకు ఇస్తాను. I have no desire whatsoever to earn money for myself. నా కొరకు డబ్బు సంపాదించుకుందామని ఆశ లేదు. I give thee promise. నేను వాగ్దానం చేస్తాను. I'll give thee all my money whatsoever they may be. నా డబ్బు అంతా ఏదైనా సరే నీకు ఇచ్చేస్తాను. But please I beg thee don't make me a preacher. అయితే మనవి చేసేదేమనగా దేవా నన్ను బోధకునిగా చేయి. I can't be a preacher. నేను బోధకుని కాలేను. For 2 years I said that. 2 సంవత్సరాలంతా అట్లా Lord, see, as an engineer, I can earn much money and spend much money in thy service. Prabhu, niwe chudu oka engineer ga undi dabbu enta ekkuva sampadinchochu nee seva koraku ichchestu. Lord, take my money but spare me. Prabhu, na dabba anta nivu teesko nannu odili pettu. Lord said to me again. Prabhu annadu malli malli. I don't want your money. Nee dabbodu. I want you. Neeve kaavali. I want you. Neevu kaavali. I couldn't understand it. Naaku ardham kaaledu. How could a man like me with so many handicaps ever be a public speaker? నా వంటి ఒక మనుషులు ఎన్నో లోటు కొరతలు నాలో ఉండి నేను బహిరంగ ప్రచారకు లేక బోధకు నెట్టు కాగలను. బట్ హీస్ ఏబుల్. అయితే ఆయన చేయగలడు. హీ క్యాన్ యూజ్ ఎనీ వన్ ఆఫ్ us. మనలో ఎవరినైనా ఉపయోగించగలడు. ఐ నో ఐ హ్యాడ్ టు ప్రే వెరీ హార్డ్ ఫర్ ఎవ్రీ వర్డ్ టు బి స్పోకన్. ప్రతి మాట మాట్లాడాలంటే ఎంత కష్టంతో ప్రార్థించేది. బికాజ్ మై నీస్ విల్ స్టార్ట్ షేకింగ్. ఎందుకంటే నా మోకాళ్ళు వణకడము. ఇఫ్ ఐ సీ ఇన్ ఎ స్మాల్ క్రౌడ్ ఒక చిన్న గుంపు చూస్తే చాలు. ఫీల్ వెరీ వెరీ నర్వస్. చాలా బలహీన భయపడి And yet God knew it. Aina devudu erugunu. And maybe this evening God is calling some of you. Okavela ee sayankana devudu meelo kondani pilustunnadu. Don't disobey him. Neevu avidheyudu kaavadu. Don't argue with him. Neevu tarkinchavaddu. This day may never come again. Ee dinam malli inkeppudu raadu. God knows what he's doing. Devudu telusu chesedi. So when knowing your limitation, he calls you. Nee korata erigi ninnu pilustunnadu. Follow him. Aayana vemmadinchu. It took me 2 years of struggle to give my life. నా జీవితం అర్పించుకోవడానికి 2 సంవత్సరములు పట్టింది. My problem was, నా సమస్య ఏమిటి? I am completely handicapped as a public speaker. నేను కేవలము బహిరంగ ఉపదేశకునిగా పనికి రాని వాడు. Anyway, our 2 years struggle. సరే 2 సంవత్సరముల యొక్క పోరాటం. On 4th April 1932 I yielded. 1932వ సంవత్సరము 4 ఏప్రిల్ కు నేను లోపర్చుకున్నాను. Early morning 1:30. ఉదయకాలం 2:30 గంటలకు. Lord, I yield. ప్రభువా నేను లోపర్చుకున్నాను. I don't know how can you use a man like me. నా వంటి ఒక మనిషిని నీవు ఎట్లు ఉపయోగించడవో నాకు తెలియదు. I have got the least qualification as a public speaker. బహిరంగ ఉపదేశకుడిగా ఉండటకు నాలో ఒక్క యోగ్యత అయినా లేదు. I can't even sing a single note. ఒక చిన్న వచనం పాడలేను. I don't know even how to even hold the Bible. Even. బైబిల్ పట్టుకునేది ఎట్లో నాకు తెలియదు. And yet God was saying to me, I need thee. అయినప్పటికి దేవుడు నాతో అంటూ వచ్చినాడు, నీవు నాకు అవసరం. God said to me, దేవుడు నాతో అన్నాడు, very clearly, చాలా స్పష్టంగా, 4th April 1932. ఏప్రిల్ 4వ తేదీ 1932. I accept you for my service on 3 conditions. 3 షరతులపై నేను సేవకునిగా అంగీకరించను. First of all, we draw all your claim from your property in Punjab. మొట్టమొదటిగా పంజాబ్ దేశంలో నీ యొక్క ఆస్తిపాస్తుల హక్కంతా వదిలిపెట్టు. Being in a family elder son, I share in the property. కుటుంబములో నేను పెద్ద కుమారుని గనక నాకు ఆస్తిపాస్తిలో ఉన్న భాగం నాకుంది. But God says you give up your share. అయితే దేవుడు చెప్పినదేమనగా నీ భాగం వదిలిపెట్టు. And don't take any salary of anybody. ఎవరి యొక్క ఏ జీతము తీసుకోవద్దు. And don't tell anybody about your need. నీ అక్కర ఎవరికి ఏమి చెప్పవద్దు. నాకు చెప్పు. సెకండ్లీ, రెండవది, డోంట్ జాయిన్ ఏ సొసైటీ. ఏ సొసైటీలో చేరవద్దు. సర్వ్ ఆల్ ఈక్వల్లీ, అందరిని సమానంగా సేవ చేయండి. మూడవది, do not make your own plan. నీ సొంత ఏర్పాట్లు నీవు చేసుకోవద్దు. లెట్ మీ లీడ్ యూ డే బై డే. దినదినము నేను నిన్ను నడిపిస్తాను. నా రిప్లైడ్, అప్పుడు అన్నా నేను, లార్డ్ ఐ అగ్రీ. ప్రభువా నేను సమ్మతిస్తాను. ఇట్ వాస్ సెటిల్డ్. అది
తీర్మానమైంది. I thank God for the grace shown even to me in calling me for this service. నా వంటి వాడికి ఆయన సేవకులకు పిలుచులో ఆయన చూపిన కృప కొరకై నేను ఆయనకు వందనాలు. But today I still wonder. అయితే ఈ దినము కూడా ఇంకా ఆశ్చర్యమే. Why should Lord choose a man like me? నా వంటి మనిషిని ఎందుకు దేవుడు ఏర్పరచుకోవాలి? Doubt I believe he forgave my sin. మరి సందేహం లేదు ఆయన నా పాపమును క్షమించాడు. He is a loving savior. ప్రేమగల రక్షకుడు. He died in my stead. నా కొరకు చనిపోయినాడు. I believe that easily. ఆయన సులువుగా నమ్ముతాను. Because he died in my stead. If forgive my sin. ఎందుకంటే ఆయన నాకు బదులుగా చనిపోయినందున నా పాపములు క్షమించినాడు. But why should he call a man like me for a service? అయితే నా వంటి ఒక మనుషుని సేవకులకు తనకు ఎందుకు పిలవాలి? Only another disqualification. నాలో అల్ప యోగ్యత కూడా లేదు. All my limitation. He said, follow me. నాలో ఉండే లోటు కొరతలన్నిటితో కూడా నీవు నన్ను వెంబడించమన్నాడు. The past years have been years of your blessing. గత సంవత్సరంలో నీవు గొప్ప ఆశీర్వాదక సంవత్సరం. I don't know how to thank him. ఎట్లు ఆయన కృతజ్ఞత చెల్లించాలో చెప్పాలో తెలియదు. And that's why we are in this meeting. అందును బట్టి ఈ కూడిక ఏర్పాటు చేసింది. But I can't say, you can say it. మరి నేను చెప్పలేనిది నీవు చెప్పవచ్చు. That you may also join with me and say a few words of thanks unto him. నీవు నాతో మసీల్ shown him to me. నీవు నాతో కూడా చేరి మరి నాకు చూపిన ఆయన కనికరముల కొరకు ఆయనకు వందనములు చెల్లించవచ్చు. He is so good. ఆయన అంత ఉపకారి. He has supplied all my need in abundance. ఆయన నా కళ్ళన్ని సమృద్ధిగా తీర్చాడు. How gracious. ఎంత కృపాసహితం. Even though I would have had the highest salary in the whole world. లోకమందంతట్లో ఎంతో ఉన్నత పదవి జీతం ఉన్నప్పటికీ. Even that wouldn't have satisfied my need. అది కూడా నా అక్కరకు చాలకపోవు. But now day by day. అయితే ఇప్పుడు దినదినమున. He goes on showering and multiplying in abundance. Samruddhiga kumaristu istu velthu untaru. Above all, the privilege and the joy and the honor to see others finding same peace. Annitikante ekkuvaga paiga itharulu anekulu ade samadhanamu santosham ponde varini choochegalam. As scripture says, vakyam cheppinattu literally he is loading me with the benefits every day. Acharardhamuga dinadinam aina meruto nimputunaru. As you find Psalm 68 కీర్తన 68 and verse 19 19వ వచనము. He said in English, he daily loads me with benefits. ఆయన దినదినమున మేలులతో నింపుతున్నాడు. He thought here is తలంపు ఏమిటి? When they are loading a camel, ఒక ఒంటెలో నింపేటప్పుడు they the man knows how much he can carry. మరి ఆ ఒంటె ఎంత బరువు మోయినో అని ఆ మనిషికి తెలుసు. Some of the camels can carry lot of load. కొన్ని ఒంటెలు పెద్ద పెద్ద బరువులు మోయును. More than donkey and horses. మరి గాడిదలు గుర్రముల కంటే క్యారీ వెరీ బిగ్ లోడ్. పెద్ద బరువులు మోయును. అండ్ ది కెమల్ ఓనర్స్ దే నో ఆఫ్ ఎవరీ కెమల్ హౌ మచ్ దే క్యారీ. ఒంటె యొక్క యజమానునికి తన యొక్క ఒంటె ఎంత బరువు మోయినో అని ఎరుగును. దే నో బై ఎక్స్‌పీరియన్స్. అనుభవంలో ఎరుగును. దిస్ కెమల్ కెన్ క్యారీ సో మెనీ మాన్, దట్ కెమల్ కెన్ క్యారీ సో మెనీ మాన్. ఈ ఒంటె ఇన్ని మనుగులు, ఆ ఒంటె ఇన్ని మనుగుల బరువు మోయును. గోయింగ్ బై దట్ దే గో ఆన్ లోడింగ్. దాన్ని బట్టి వాళ్ళు నింపుతూ ఉంటారు. బట్ మెన్ మిస్ మనుషులు హౌ కెన్ దట్ కెమల్ క్యారీ సో మచ్. ఈ ఒంటె ఇంత ఎట్లా మోస్తుంది? మరి కెమల్ అండ్ నో. అయితే ఒంటకు తెలుసు. ఐ నో మై కెమల్. నా ఒంటె నాకు తెలుసు. ఐ నో హౌ మెనీ హి క్యారీ. ఎన్ని మోయినో నా నేను ఎరుగుతును. విత్ దట్ హి గోస్ ఆన్ లోడింగ్ అండ్ లోడింగ్. దాన్ని బట్టి నింపుతూ నింపుతూ పోను. అండ్ దట్స్ హౌ వి ఆర్ లోడెడ్ విత్ బెనిఫిట్. ఆ విధముగా ఆయన మేలులతో నింపబడుచున్నాము. గాడ్ నోస్ అవర్ అవర్ డిజైర్. దేవుడు మన యొక్క కోరిక, అవర్ నీడ్, మన అక్కర ఎరుగును, అవర్ కాలింగ్, మన పిలుపు, అవర్ ఒకేషన్, మన సేవ, అవర్ సర్వీస్, మన పరిచర్య. అండ్ విత్ దట్ హి గోస్ ఆన్ లోడింగ్ అండ్ లోడింగ్ అండ్ లోడింగ్ అండ్ లోడింగ్. దాన్ని బట్టి దాని నిమిత్తమై నింపుతూ 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 ఉండను. అండ్ ఐ హావ్ బీన్ అవర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది ఇయర్స్. ఈ సంవత్సరం అంతా అదే అనుభవం. వి హావ్ బీన్ లోడెడ్ అండ్ లోడెడ్ అండ్ లోడెడ్ అండ్ లోడెడ్ విత్ బెనిఫిట్స్ ఫ్రమ్ హెవెన్. ఎవ్రీ డే పరలోకం నుండి ఆయన యొక్క మేలులతో దినదినమున నింపుతూ 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 వచ్చాను. అండ్ దట్స్ వై వి బెగ్ యూ. అందుకే జాన్ విత్ అస్ ఇన్ సేయింగ్ ఎ ఫ్యూ వర్డ్స్ ఆఫ్ థాంక్స్. అందుకే మిమ్మల్ని ప్రతిమాలుచున్నాము. ఆయనకు వందనములు, కృతజ్ఞత చెల్లింపులో మాతో కూడా ఏకీభవించండి. బట్ గాడ్ ఇస్ స్పీకింగ్ టు యు. దేవుడు నీతో మాట్లాడుతుంటే డు నాట్ హార్డ్ యువర్ హార్ట్. నీ హృదయము కఠినము చేయవద్దు. హి నథింగ్ ఎట్ యువర్ డోర్. నీ ద్వారం మీద తట్టుతుంటే డోంట్ సే లార్డ్ కమ్ టుమారో. నీవు చెప్పవద్దు ప్రభువా రేపు రమ్ము. గాడ్ ద టైమ్ హస్ కమ్ టుడే. దేవుని సమయము నేరే వచ్చింది. హి వాంట్స్ టు ఫర్గివ్ యు ఆల్ యువర్ సిన్. ఆయన నీ పాపములన్నీ క్షమించగోతున్నాడు. ఐ చేంజ్ యు కంప్లీట్లీ. నిన్ను పూర్తిగా మార్చగోతున్నాడు. ఐ రిక్వెస్ట్ యు. మేము మనవి చేస్తున్నాం. ప్లీజ్ డు నాట్ గో అవే ఇన్ ద సేమ్ కండిషన్. దయచేసి అదే స్థితిలో
వెళ్ళిపోవద్దు. ఇఫ్ యు కాన్ స్టే దిస్ ఈవినింగ్, ఈ సాయంకాలం చెప్పలేకపోతే, యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్, నీ పాపములు క్షమించబడినవి. దెన్ నౌ కాల్ అపాన్ హిమ్, ఇప్పుడే నీవు మొరపెట్టు. డోంట్ సే టు మీ ఐ యామ్ ఎ గుడ్ క్రిస్టియన్, నేను మంచి క్రైస్తవుని అనుకో, గుడ్ బాయ్, నేను మంచి హస్బండ్, మంచి భర్త, గుడ్ వైఫ్, మంచి భార్య, గుడ్ ఫాదర్, మంచి తండ్రి, గుడ్ టీచర్, మంచి గుడ్ డాక్టర్, మంచి డాక్టర్, అండ్ గుడ్ స్కాలర్, మంచి విద్యార్థి. దట్ వోంట్ డు, అది సారదు. క్వశ్చన్ ఇస్, ప్రశ్న, ఆర్ యువర్ సిన్స్ ఫర్గివెన్, నీ పాపములు క్షమించబడినవి. యథార్థంగా చెప్పగలవా? ఇఫ్ యు ఫర్గివెన్, హౌ ఆర్ యు ఫర్గివెన్? క్షమించబడి ఉంటే ఎట్లు క్షమించబడి? వాట్ హ్యాపెన్ టు యు? ఏమైంది నీకు? డిడ్ యు ఫైండ్ పీస్? సమాధానం కలిగిందా? యు సీ న్యూ లైఫ్? నూతన జీవం? హౌ యు చేంజ్డ్? మా జీవితం మారిందా? ఇఫ్ నాట్, లేకపోతే, నౌ కాల్ అపాన్ హిమ్, ఇప్పుడే మొరపెట్టు. ద లార్డ్ హూ చేంజ్ మై లైఫ్, నా జీవితమును మార్చిన ప్రభు, ఏ యేసునార్, గొప్ప పాపి, బ్లాస్ఫీమర్, దూషకుణ్ణి, వర్ది ఆఫ్ ఎవరీ పనిష్మెంట్, ప్రతి శిక్షకు అర్హుణ్ణి. హి కెన్ ఫర్గివ్ ఎనీవన్ ఆఫ్ యు. ఆయన మీలో ఎవరినైనా క్షమించండి. ఐ లవ్ యు అండ్ ప్లీ విత్ యు. నేను మిమ్మల్ని ప్రతి మాట విన్నపం చేస్తా. నౌ కాల్ అపాన్ హిమ్, ఇప్పుడే మొరపెట్టు. And this very moment he forgives you. ఆ క్షణములోనే నిన్ను క్షమించును. You find his word, my son, my daughter, thy sins be forgiven thee. అప్పుడు ఈ మాటను నీ వినదవు, నా కుమారుడా, నా కుమార్తె, నీ పాపములు క్షమించబడి. And you find your joy and peace multiplying every day. అప్పుడు నీ యొక్క సంతోషము, సమాధానము దినదినమున విస్తరించుట చూడు. Secondly, రెండవది, is he calling you for his service? ఆయన నిన్ను తన సేవకు పిలిస్తే, then do not resist him. ఎదురాడవద్దు. There is no other joy in the whole world compared with joy of service. ఆయన సేవ యొక్క సంతోషమునతో సరిపోల్చుటకు మరి ఒక సంతోషము లోకములో లేదు. I testify to his faithfulness. ఆయన యొక్క విశ్వాసతను బట్టి నా సాక్ష్యం. What a joy to serve him. ఆయన సేవ చేయితే ఎంతటి ఆనందం. I thank him with all my heart for every moment of the service to him. ఆయన కొరకైనా ప్రతి క్షణము యొక్క సేవ కొరకై నేను ఆయనకి ఎంతో వందనస్తున్నాను. Oh, follow him. Oh, ఆయన వెంబడించండి. If he calling you, see unto him, Lord, here am I. ఆయనతో నిన్ను పిలుస్తూ ఉంటే చెప్పండి, ప్రభు ఇదిగో వస్తున్నాను. If as a God's servant, దేవుని సేవకుడు, you are not giving what he demands of you. ఆయన నిన్ను అడిగే దాన్ని ఇవ్వలేకున్నావు. You find God gives all and demands all. దేవుడు ఆయన మనకి ఇచ్చును, అన్నిటిని అడుగును. Then you know what God does. అప్పుడు దేవుడు ఏమి చేయును అనేది నీ వెలుగు. Don't depend upon your friends or relations, other person to support you. నీ స్నేహితులు, నీ బంధువులు, ఇతర మనుషులపై నీ ఆధారము, నీ ఆస్పదము కొరకై ఆధారపడవద్దు. Trust him. ఆయనను నమ్ము. Fear him. ఆయన విను. Obey him. ఆయన లోబడి. Follow him. ఆయన వెంబడించు. He will supply all your needs. ఆయన అక్కర్లన్నీ తీర్చును. But please serve wholeheartedly. హృదయపూర్వకముగా దయతో సేవించు. There is no joy in serving half-heartedly. మరి ఆ వచ్చిరాని హృదయముతో సేవించడంలో సంతోషం లేదు. I request all my co-workers. నా యొక్క సహ జతబడి వారందరినీ మనవి చేస్తున్నాను. Please serve wholeheartedly. దయచేసి హృదయపూర్వకంగా సేవ చేయండి. నౌ సే లార్డ్, ఐ సరెండర్ మై సెల్ఫ్ టు హోలీ యువర్ హోలీ. ఎప్పుడు చెప్పండి, ప్రభువా నేను సంపూర్ణంగా పరిపూర్ణంగా నేను నీకు అర్పిస్తున్నాను. అండ్ దెన్ యు ఫైండ్ యువర్ జాబ్ టు కంప్లీట్. అప్పుడు మీ యొక్క సంతోషము పరిపూర్ణమని చూస్తారు. నౌ వి ఆర్ గోయింగ్ టు స్పెండ్ సమ్ టైమ్ ఇన్ థాంక్స్ గివింగ్. ఇప్పుడు కృతజ్ఞత చెల్లించడంలో కొంచెం సమయం గడుపుతాం. అండ్ లార్డ్ లీడ్స్ యు, ప్రభు నడిపించినట్టు. యు కెన్ జాయిన్ విత్ us ఇన్ గివింగ్ థాంక్స్ గివింగ్. కృతజ్ఞత చెల్లించడంలో మీరు చేరవచ్చు. అండ్ ఆఫ్టర్ వర్డ్ వి ఆల్ హావ్ ఎ లాట్ ఆఫ్ పీస్. తర్వాత మనం అందరం చేరి ప్రేమబిందు చేసుకుంటాం. But before we have thanksgiving, అయితే కృతజ్ఞత చెల్లించక ముందు, so you wanted to pray for them, మరి మీరు వారి కొరకు ప్రార్థించగలిగారు. They have presented to show hand. మరి చేయి చూపించడానికి తరణం ఇస్తాం. God is speaking to you. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. Sorry, any matter. ఏ విషయమైనా. Do you want him to forgive you? ఆయన మిమ్మల్ని క్షమించాలని కోరు. And change you. మిమ్మల్ని మార్చాలి. And transform you. మిమ్మల్ని రూపాంతరపరచాలి. Now call upon him. ఇప్పుడు ఆయన మొరపెట్టండి. Similarly, అదే విధంగా. Is God calling you for his service? దేవుడు నిన్ను సేవకుగా పిలుస్తున్నాడా? Then still are here, why? ఇప్పుడు చెప్పండి, ఇదిగో నేను ఇక్కడ ఉన్నా. Take me and use me. నన్ను తీసుకొని ఉపయోగించును. You are not serving wholeheartedly. హృదయపూర్వకంగా సేవ చేయకుండా. Ask his forgiveness. క్షమాపణ అడగండి. Then serve him. అప్పుడు సేవ చేయండి. After a few minutes of that, then we go to thanksgiving. కొన్ని నిమిషముల దాని తర్వాత అప్పుడు కృతజ్ఞత చెల్లిస్తాం. Our loving heavenly Father, ప్రేమగైన మా పరలోక తండ్రి, ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ అవర్ సేవియర్ థాంక్యూ దిస్ ఈవినింగ్. ప్రభువైన యేసుక్రీస్తు మా రక్షకు నామమున ఈ సాయంకాల నిమిత్తమై వందనం చెల్లిస్తున్నాము. థాంక్యూ ఫర్ థై లవింగ్ ప్రెజెన్స్. నీ ప్రేమ సాన్నిధ్యం కొరకై వందనములు. థాంక్యూ ఆల్ హూ ఆర్ హియర్. ఇక్కడ చేరిన వారందరి కొరకై వందనములు. థాంక్యూ ఫర్ స్పీకింగ్ టు మెనీ అమంగ్ us. మాలో అనేకులతో మాట్లాడినందుకై వందనములు. నౌ వి ప్రే ఫర్ దోస్ హూ హావ్ డిజైర్ టు బి ప్రేర్ ఫర్. ఎవరైతే ప్రార్థించాలని కోరుచున్నారో వారి కొరకు ప్రార్థిస్తున్నాము. దే బి గివెన్ ఎ స్ట్రాంగ్ ఫేత్ టు కాల్ అపాన్ థీ. నిన్ను మరపెట్టుకు బలమైన విశ్వాసం దయచేయండి. And their request be granted. వారి యొక్క మనవులు దయచేయము. Their desire be fulfilled. వారి కోరికలు పూర్తి చేయము. We pray, Lord Savior. ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుని పేరట వేడుచున్నాము. ఆమేన్.
Now the Lord has spoken to you concerning any matter. ఏ విషయమైన ప్రభు నీతో మాట్లాడాడా? You kindly show hand. మీరు దయచేసి మీ చేయి చూపండి. The Lord knows you and your heart and your desire. ప్రభు నిన్నును నీ కోరికను ఎరుగును. Very frankly, truthfully, honestly tell me your need and your desire. నీ యొక్క అక్కర, నీ అవసరత, నీ కోరిక బహు స్పష్టముగా, నిరభ్యంతరముగా చెప్పు. You want him to forgive your sin, tell him that. నీ పాపములు క్షమించాలని నీవు కోరుతున్నావా? అది నీవు చెప్పు. You want true peace, tell him that. నిజమైన సమాధానం కోరుతున్నావా? అది చెప్పు. You want your life to be fully transformed, tell him that. నీ యొక్క జీవితం సంపూర్ణంగా మార్చబడాలని కోరుతున్నావా? అది కూడా చెప్పు. You want to serve him, tell him that. నీవు ఆయన సేవ చేయగోరుతున్నావా? అది కూడా చెప్పు. You want any victory over any temptation, tell him that. ఏ శోధనపై అయినా జయం కోరుతున్నావా? అది కూడా చెప్పు. Prepare to obey him. Say, Lord, here am I. నీవు ఆయనకు లోబడటకు ఇష్టపడుతున్నావా? అది కూడా ఇదిగో ప్రభు ఇక్కడ చెప్పు. And then you show hand for prayer. అప్పుడు ప్రార్థనకై నీ చేతుంచు. And we'll be glad to pray for you. మీ కొరకు సంతోషంతో ప్రార్థిస్తాం. So kindly, with all reverence, keep hand raised for prayer. దయచేసి సమస్త గౌరవనీయముగా ప్రార్థన కొరకై మీ చేతుంచండి. Wherever you are. మీరు ఎక్కడ ఉన్నా సరే. And show them which can be seen also. కనబడేటట్టు పైకి ఎత్తుంచండి. Anybody else? Anybody else? ఇంకెవరైనా? Loving Heavenly Father, ప్రేమగైన మా పరలోక తండ్రి, in the name of Lord Jesus Christ, our highly exalted Savior, with hearts full of worship and praise, I will come at thy feet. ప్రభువైన యేసు క్రీస్తు అత్యున్నతమైన అత్యంతమైన రక్షక నామమున హృదయపూర్వకమైన స్తోత్రము ఆరాధనతో నీ పాదములందుకు వస్తున్నాము. We know the Lord here. నీవు ఇక్కడ ఉన్నావని మాకు తెలుసు. And we thank thee for thy loving presence. నీ ప్రేమ సాన్నిధ్యం కొరకు వందనములు. And we call upon thee on behalf of those who are now showing hands for prayer. ప్రార్థన కొరకై తమ చేతులు చూపిన వారందరి కొరకై ప్రార్థిస్తున్నారు. They heard my voice. వారిని స్వరమిన్నారు. And they want to obey thee. వారిని లోబడగొట్టున్నారు. They are calling upon thee for mercy. కనికరం కొరకై మొరపెడుతున్నారు. And for forgiveness. క్షమాపణ కొరకు. And thy pardon. నీ యొక్క క్షమాపణ కొరకు. Now we pray, O God. ప్రభువా, ఇప్పుడు దేవా ప్రార్థిస్తున్నాము. May these words come in their ears. ఈ మాటలు వారి చెవిలో వినబడును. My son, my daughter, నా కుమార్తె, thy sins be forgiven thee. పాపములు క్షమించబడుగాక. And thus we pray thee. They may repent sincerely. ఆ విధముగా వారు యథార్థముగా వారు పశ్చాత్తాపడినట్టుగా చేయండి. They may know by revelation the Lord Jesus Christ did die in their stead. ప్రభువైన యేసుక్రీస్తు వారికి బదులుగా చనిపోయినని ప్రత్యక్షత చేయండి. To take away their condemnation of sin. వారి పాప శిక్షావిధిని తీసివేయండి. And rose again. తిరిగి లేచి. Believe in them. వారిలో జీవి. As a living savior. జీవమల రక్షకుడు. And daily friend. అనుదిన స్నేహితుడు. And heavenly king. పరలోక రాజు. Now we pray for them. ప్రభువారికి ప్రార్థిస్తున్నాం. This very evening August 26 all they have to be forgiven. ఈ సాయంకాలమే మా ప్రభు ఆగస్టు 26వ తేదీని వారి పాప The heart be cleansed. హృదయం కడుగుము. The life be transformed. జీవితం మార్చుము. And the light may shine in them. నీ వెలుగు వారిలో ప్రకాశింపచేయు. And those who call upon thee. హృదయ వాస్ ఫర్ దై సర్వీస్ సేవకులకై నీ స్వరమైన గోరే వారు కొరకు దేని ఆల్సో బి రిసీవ్ బై ది వారు కూడా నీ వలన అంగీకరించు అండ్ ట్రైన్ బై ది నీ వలన తర్బియ అండ్ ప్రిపేర్ బై ది నీ వలన సిద్ధపరచబడు గాక అండ్ యూజ్ బై ది నీ వలన ఉపయోగమవుతుంది అండ్ దోస్ హూ ఆర్ హియర్ To give them the holy holy unto thee. తమను సంపూర్ణముగా పరిపూర్ణంగా నీకు అర్పించగోరేవారు. For whole hearted surrender. హృదయ పూర్వకముగా నీకు అర్పించువాని చెప్పు. They bless the full possession. వాని సంపూర్ణ స్వాధీనములో చేయుము. Bless thy word. వాని వాక్యము దీవించుము. As we pray in the name of the Lord Jesus Savior. మరి యేసుక్రీస్తు రక్షకు నామమున ప్రార్థించి వేడుచున్నాము. Now we are going to spend some time in thanksgiving. And the Lord burden you. Will you kindly say a few words in brief? And Lord heal you. ప్రభు మీలో భారం పెట్టి మిమ్ము నడిపించే ప్రకారముగా కొన్ని మాటలతో మాత్రమే ప్రభువును స్తుతించండి. క్రీస్తు యేసు రక్షించిన చేచ్చెను తన ముందర సంతోషమే Yeah.
Prabhu la Prabhu ye
Our loving Heavenly Father, in the name of the Lord Jesus, our Savior, we thank Thee once again for Thy presence with us. We thank Thee all who could come to rejoice with us. And we thank Thee what has been rendered already in our hearts by Thy presence. We pray Thou may be with those specially who have heard Thy call and heard Thy voice and call upon Thee. Those who have heard, those who have desired, have their sins forgiven. We assured of thee this very evening, their sins are forgiven. They may repent sincerely and put all things right with thee and man. Know by revelation, the Lord did die in their stead for their sins and rose again to live in them and shed the blood to cleanse them all defilement. Those who heard thy cover thy service, may they not go back. They may follow thee all the way. Rejoicing in persecution, they may come thy strong witnesses. And those who have made any promise with thee, may remain true. The work of grace begun of thee be completed. And our time of fellowship and food verifying, help our getting ready. They ought to be maintained. We pray in the name of our Savior. Now unto him able to keep us from falling and present us far less friends of the glory, the exceeding joy to the only by our Savior, the Lord Jesus, be glory, in power, both now and forevermore. Amen.